బాలరెడ్డి గారు, మైపాల్ గారు, బూత్ అధ్యక్షుడు రాజేందర్ గారు, నరేష్ గారు, వెంటయ్య గారు, శ్రీశైలం గారు, ఈ కార్యక్రమం పంచుకుంటున్నటువంటి అన్న గణేష్ అని జరిగిస్తారు. ఎంతో ఉన్నాయి జరవర్తలేమని బాధ జన సైట్ వెళ్ళి మాజీ జడ్పీటీసీ పాండు గారు, రెడ్డిపల్లి సర్పంచ్ భాస్కర్ గారు, ఈ గ్రామ పెద్దలందరికీ నమస్కారం. ఊరికి రాగానే ఒక నలుగురు జమ కావాలి. మా ఊరికి ఏమైంది? గ్రామ పంచాయతీలో పనిచేస్తుంది స్వీపర్ ఆమె, ఆమె మాట్లాడుతూ ఉంది మా ఊరికి నాలుగు ఇళ్ళు రాలేదు అని మాట్లాడుతూ ఉంది. నేను గెలిచి 2 సంవత్సరాలు కాలేదు, నేనేం భయపడుతున్నాను, ఉన్నదిన్నట్టే మాట్లాడుతానికి వచ్చి నేను మీ ఊరికి వచ్చినప్పుడు చెప్పిన 2 మాటలు చెప్పినా. ఒకటి, మీకు పట్టాలు ఇప్పిస్తాము అని చెప్పినా. కోర్టు కేసులన్నీ క్లియర్ చేపిస్తాం. నరసంపల్లిలో ఈ చుట్టుపక్కల ఉన్న తాండాలలో దాదాపు 40-50 ఏళ్ల గెలి గరీబోళ్ళందరూ వ్యవసాయం చేసుకుంటున్నారు. వ్యవసాయం చేసుకుంటున్న వాళ్ళకి భూమి మీద హక్కు లేదు, పట్టాలు ఇచ్చలేరు. కలెక్టర్ తోటి ప్రభుత్వం తోటి కొట్టాడి మీకు భూమి కాగితాలు ఇప్పిస్తాము అని చెప్పినాం. దాని గురించి ఈ రోజు దాకా ఒక్క రోజు ఒక సమస్య అడగలేదు. అయినా నేనే జాయింట్ కలెక్టర్ ఆఫీస్ లో, కలెక్టర్ ఆఫీస్ లో 4 సార్లు తిరిగి దరఖాస్తు పెట్టి మీ ఫైల్ ని సీసీఎల్ఏ ఆఫీస్ దాకా పంపించాను. ఇప్పుడు ఇక్కడ మీటింగ్ స్టేజ్ ఎక్కే కంటే ముందు కలెక్టర్ గారికి మాట్లాడితే ఎల్లుండి రండి సార్, ఒక 10 లేదా 20 మందిని దొల్కొనండి, ఫైల్ చివరి దశకు వచ్చింది, మీరు అడుగుతున్నారు ఊకే కొట్లాడుతున్నారు కాబట్టి ఈ భూమి క్లియర్ చేస్తాము అని చెప్పింది. ఇట్లా చెప్తే ఇది ఈ గ్రామంలో ఉన్నటువంటి ముస్లిం పెద్దలకు, ఈనాందారులకు వ్యతిరేకం కాదు. బాబు కొట్లాడుతున్నాడు కమ్యూనిటీ వాళ్ళు కావాలి, ఆయన కావాల్సింది కమ్యూనిటీ వాళ్ళు కాదు. ఆయన దున్నుకుంటున్న 4 ఎకరాల భూమికి పట్టా ఇస్తే ఆయనకు రైతు బంధం, రైతు బీమానో, ఇంకోటి వస్తుంది ఇంకా లోను, మోటారో, బాయో, కరెంటో పెట్టుకుంటాడు. ఎవడో వచ్చి 4 రూపాయలు ఇవ్వాలని బాబు గారు అడగాల్సింది. ఆ తమ్ముడు అడిగిండు మాకు దళిత బంధు ఏదన్నా అని అడిగిండు. ఓట్లు వచ్చినప్పుడు లీడర్లు చాలా చెప్తారు. నేను ఇంకొకటే మాట చెప్పిన మీకు, మీ ఊరికి రోడ్డు మంచిగా లేదు, నన్ను గెలిపోయింది, ఒక మంచి రోడ్డు వేపిస్తాము అని చెప్పిన ప్రధానమంత్రి గారు ఏం తెచ్చిండు రగన్నా అని అడుగుతారు కదా కొంతమంది తమ్ములకు. బాగా వచ్చినప్పుడు రోడ్డు వేస్తామని చెప్పిన, నేను 18 వచ్చినప్పుడు రోడ్డు వేస్తా అని చెప్పిన, 20లో గెలిపిస్తే మళ్ళీ మీకు రోడ్డు వస్తుంది తప్పకుండా కొట్లాడి తెస్తాము అని చెప్పినాం. 20లో గెలిచినాం, ఢిల్లీ గెలి ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన దాని పేరు. అక్కడ బోర్డు పెట్టుకున్నారు, మంత్రి గారు వచ్చి బోర్డు పెట్టుకోండి. దాని పేరు ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద మీ ఊరికి రోడ్డు వచ్చిందా లేదా అనేది మీరు ఒకసారి ఆలోచించాలి. వచ్చిందా రాలేదే రోడ్డు? నాకంటే ముందు నేను గెలిచి అన్న అడిగిండు 5 ఏళ్ళు అయింది నువ్వు ఏం చెప్తున్నావు అని అడిగిండు. నాకంటే ముందు రామలింగారెడ్డి గారు కానీ, ఉద్యమరెడ్డి గారు కానీ 4-4 సార్లు గెలిచి, ఒకసారి కాదు మీరు ఇచ్చింది మోకా, 4-4 సార్లు మోకా ఇచ్చారు. మంత్రులు చేసిరు వాళ్ళు, అంచనాల కమిటీకి చైర్మన్ చేసిరు. ఎందుకే లేదు, ముత్తంరెడ్డి సార్ అయితే రాజశేఖర రెడ్డి సార్ దగ్గరనే కదా, బాగా కొట్లాడి కష్టపడి పనిచేస్తాడు కదా, పెద్ద మంచి మంచి పేరు ఉండే కదా, ఎందుకు నరసంపల్లిలో పట్టాలు రాలేదే? ఎన్నేళ్ళ కూడా కొట్లాడుతున్నావు పట్టాల కోసం? పెద్ద మనిషి పుట్టినప్పటి నుంచి కొట్లాడుతున్నావు నువ్వు పట్టాల కోసం. ఎవరైనా పట్టాలు ఇప్పించిరా? 4-4 సార్లు గెలిచిన వాళ్ళు భూమికి పట్టా ఇప్పిస్తే ఇంత పొలం ఉంటే రైతుకు రైతు బంధు, రైతు బీమా అనవుతుంది, బిడ్డల పెళ్ళి ఏమిటమో చేస్తే 4 రూపాయలు సంపాదించుకోవచ్చాడని ఒక ఆశ. అది అంటే పోయింది. ఇక నరసంపల్లి భూముల కోసం మీ దుబ్బాకి ఎమ్మెల్యే అసెంబ్లీలో కూడా మొన్న మాట్లాడినప్పుడు కూడా మాట్లాడినాడు, మీ భూముల పట్టాలు దగ్గరికి వస్తా ఉన్నాయి. ఖచ్చితంగా నేను మళ్ళీ ఓట్లకు వచ్చేసరికి నేనే వకీల్ని కాబట్టి దాని సమస్యని ఒక పరిష్కారం చేస్తా అని చెప్పి నేను మీకు మాటిస్తాను. రోడ్డు లేదు, రోడ్డు వేపిస్తా అని చెప్పినా రోడ్డు వేసిచ్చినాడు. ఇంకొకటి బాబు గుర్తు చేసింది, ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు ఒకటి కంప్లీట్ చేపిస్తామని చెప్పినాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం అభినందన్ రావు పనిచేసుకుంటూ పోతే ఆయనకే పేరు వస్తుంది కాబట్టి జర పైసలు ఆపిపెట్టుర్రు అని చెప్పి తొక్కి పెట్టడం వల్ల మీ కమ్యూనిటీ వాళ్ళు ఆగిపోయింది. మీ కమ్యూనిటీ వాళ్ళకు 10 లక్షలు మంజూరు చేయమని ఇప్పటికి 4 సార్లు ఉత్తరం పెట్టినా ముఖ్యమంత్రి కార్యాలయానికి, కలెక్టర్ కార్యాలయానికి. వాళ్ళకి ఎందుకో ఇంకా దయవత్తలేదు. అన్ని పనులు చేస్తే నరసంపల్లి అంతా మళ్ళీ రఘునందన్ వెనుక పోతారేమో, అప్పుడప్పుడు కొట్లాడక 4 ఉండాలి కదా అని ఇస్తలేదు. నేను మాటిచ్చింది కదా, ఒకటి పెండింగ్ ఉంది మీ ఊరికి, 3 మాటిచ్చినాం, 3 ఇంట్లో ఒకటి అయిపోయింది రోడ్డు, 2 పట్టాల కోసం ఎల్లుండి మిమ్మల్నే దొరకని పోతే కలెక్టర్ ఆఫీస్ కి, మా చదువుకున్న తమ్ముళ్ళు ఒక 10 మంది, కోర్టు కేసులు కొట్లాడుతున్న శంకర్ లాంటి వాళ్ళు ఇంకొక 5-6 దమ్ముండ్రి. ఎల్లుండి 12 గంటలకు నేను నార్సింగి తహసీల్ ఆఫీస్ కి వస్తా, అక్కడ నుంచి మీరు మేమందరం కలిసి కలెక్టర్ ఆఫీస్ పోదాం. అది సీసీఎల్ఏలో ఆగింది, ఒక్కసారి మీరు మేమందరం కలిసి సీసీఎల్ఏకి ఒక 2 సార్లు తిరుగుదాం. మీరు ఎవరు 1 రూపాయి ఖర్చు పెట్టుకోవద్దు, ఆటోలో జీవో కట్టుకోనండి, దాని పైసలు కూడా నేనే ఇస్తా, కలెక్టర్ ఆఫీస్ కి ఎల్లుండి పోదాం. రోడ్ అయింది, పట్టాలు అయినాయి, బాబు కోపానికి వచ్చిన కమ్యూనిటీ వాళ్ళు ఎల్లుండి వచ్చినప్పుడు ఆయన కలెక్టర్ ముందట ఆయన ముందే అడుగుతా, ఇతర అయ్యారా అని అడుగుతా.
మంచిపాడ కొద్ది ఇవ్వకపోతే కొట్లాడుకునైనా తీసుకొస్తా. సరేనా బాబు, నువ్వు అన్నట్టు నేను గెలిచి 5 ఏళ్ళు కాలేదు, నేను గెలిచి 2 ఏళ్ళే అయింది. 2 ఏళ్ళ 2 పనులు ముగించడానికి తెచ్చిన. సరే భగవంతుడి ఆశీస్సులతో నన్ను 4 సార్లు గెలిపిర్రి, 5 సార్లు గెలిపిర్రి, నేను బతికిన రోజు నన్నే గెలిపిర్రి అని నేను అడుగుతలేను. పని చేస్తేనే నన్ను గెలిపియమని చెప్పిన నా మీద ప్రేమ కొద్ది బద్దపరచడంలోనైనా మీరు అందరికి మంచి మెజార్టీ ఇచ్చారు. నర్సంపల్లి వాళ్ళు నమ్మిండ్రు నన్ను. ఒక పని చేసిన 7 కోట్లు చేసి 3 ఏళ్ళలో 3 ఏద్దాం అనుకున్నాను. నాకున్న మొగ 3 ఏళ్ళే రోడ్ అయింది. ఇంకొకటి వచ్చి ఈ పట్టాలు ఒకటి ఈ సంవత్సరం కంప్లీట్ చేస్తాను. వచ్చే 7 ఏళ్ళ దాకా టైం దొరికితే ముఖ్యమంత్రి గారు మధ్యలో బంద్ చేయకపోతే దుకాణం బరాబరి. 2 ఏళ్ళే అయింది, నాకంటే ముందు 6 ఏళ్ళు ఇంకొకసారి ఉండే ఎమ్మెల్యేగా. మరి ఆయన ఎందుకు అడగలేదు? ఆయన ఎందుకు అడిగలే? ఒక డబుల్ బెడ్రూమ్ 2014లో వచ్చింది తెలంగాణ. ఎప్పుడు వచ్చింది? 2014లో. నేను ఎప్పుడు గెలిచిన బాబన్న? నవంబర్ 2020లో గెలిచిన. 20 అయిపోయేటప్పుడు గెలిచిన నేను. ఒక నెల ఉండగా నేను గెలిచి 24 నెలలు అయింది. వాళ్ళు 2014 నుంచి 2020 దాకా వాళ్లే ఉన్నారు. ఎమ్మెల్యే సార్ వాళ్ళే, ఎంపీ సార్ అదే పార్టీ, మంత్రి అదే పార్టీ, ముఖ్యమంత్రి అదే పార్టీ, పక్కన పద్మకి అదే పార్టీ, అందరు వాళ్లే ఉన్నారు కదా. అప్పుడైతే నేను లేదు కదా. ఇప్పుడంటే నేను వేరే పార్టీ అని కాబట్టి నా మీద పగబట్టిరు అనుకుందాం. అప్పుడైతే కారు గుర్తోళ్ళే ఎమ్మెల్యే, కారు గుర్తోళ్ళే ఎంపీ, మంత్రి వాళ్లే, ముఖ్యమంత్రి వాళ్లే. 2014 నుంచి 2020 దాకా ఒక డబుల్ బెడ్రూమ్ కట్టించిరా? కట్టలేదు. ఇప్పుడు ఏమంటారు కొత్తగా? నా ఎలక్షన్ అప్పుడు ఏం చెప్పారు? మీకు ఖాళీ జాగా ఉంటే మీ జాగాలు 5 లక్షలు ఇచ్చి మీకు ఇల్లు కట్టిద్దామని చెప్పారు. చెప్పిరా చెప్పలేదా? కారు వాళ్ళు నేను కాదు, కారు గుర్తు టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు వచ్చినాయే. 2 ఏళ్ళకు ఒక ఇల్లు ఇచ్చిరా బాబు? పేదోళ్ళకి 100 గజాల జాగుంటే 5 లక్షలు ఇద్దాం, ఇల్లు కట్టుకోరే అని చెప్పారు. వచ్చిందా? మీ ఊరు లేదు కానీ ఇల్లు మొన్న మళ్ళీ మీరు చూసుంటారు. 10 రోజుల కింద అసెంబ్లీ అయితే నేనే అడిగిన. ఎవరు అడిగినా? ఏమి ఇంతరా ఇయర్ అసలు డబుల్ బెడ్రూమ్ లో పంచాయతీ ఏంది అని అడిగితే, లేదు లేదు 5 లక్షలు చాలా ఎక్కువ అయితే 3 లక్షలు ఇద్దాము అన్నారు. ఎన్ని ఇద్దామన్నారు? 3. పోనీ దానికన్నా ఈ రేను అడిగిన. ఇక దసరాకి ఇద్దాం, దీపావళికి ఇద్దాం, ఉగాదికి ఇద్దాం. ఈ ఉగాది అయితే ఇక మళ్ళా దసరాకి ఎలక్షన్లే ఉంటాయి. అంటే ఓట్లు వస్తే ఇద్దాం అనేటువంటి కార్యక్రమం ఒకటి ఉంటుంది. ఈ పేరుతో నర్సింహులు ఒక మంచి మాట అడిగాడు అన్న. మేము చదువుకున్న వాళ్ళం ఉన్నాం. కేసీఆర్ గారు ఒక మాట చెప్పిండు 21 నవంబర్ లో హుజూరాబాద్ ఎలక్షన్ లో కూడా చెప్పిండు, దళితులు మంచి ఉండాలని చెప్పి. ఇందాక బాబా నేను పాయింట్ వేసుకో అంటే నేను గరీబ్ ఉన్నాని నన్ను అవమానిస్తున్నావా అన్నాడు. నేను అవమానిస్తున్నావా? అవమానించలే. నాకు నీ కులం తెలియదు, పంచాయతీ తెలియదు, నువ్వు అంటే తప్పు తీసుకున్నావు. నేనేం చెప్పినా? దళితులు కూడా బాగుండాలంటే ప్రతి కుటుంబానికి 10 లక్షలు ఇస్తా అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. అందరికి ఇస్తా అని చెప్పారు. ఒక్కటి వచ్చినా అదే నర్సంపల్లిలో బాగా వచ్చిందా? కుస్తీకి రమ్మంటారు అభినందన్ మీద, కుస్తీకి వస్తారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వస్తారు, ఎంపీలు వస్తారు, మంత్రులు వస్తారు. ఏం అడుగుతున్నాడు రఘునందన్? ఎందుకు ఓటేసారు రఘునందన్ కి గరీబ్ వాళ్ళంతా? మా తరఫున నువ్వు మాట్లాడన్నా కొట్లాడన్నా అంటే నేను కొట్లాడితే నీ కూపన్ కార్డులు వచ్చినాయి. నేను గెలిచినాక కూపన్ కార్డులు వచ్చినాయి. 8 ఏళ్ళు కూపన్ కార్డు ఇవ్వలేదు. రఘునందన్ పోయి అసెంబ్లీలో కూపన్ కార్డులు లేవి, ముఖ్యమంత్రి గారు ఉంటే 4 కూపన్ కార్డులు వచ్చినాయి. 57 ఏళ్లకు పింఛన్లు ఇద్దా అన్నావు సార్, మర్చిపోయినావు అని కొట్లాడితే మన కొంతమందికి పింఛన్లు వచ్చినాయి. ఇందాక మీ సెక్రటరీ గారు చెప్పిండ్రు ఇంకా 20-21 మందికి పెండింగ్ ఉన్నాయి. ఎల్లుండి పోయినప్పుడు కలెక్టర్ గారి దగ్గర ఆ 21 మంది పెన్షన్లు కూడా అడుగుతారు. ఊర్లలో ఒక సామెత చెప్తారు, అడగకపోతే అవ కూడా బువ్వ పెట్టదని. అడగాల్సిందే, గుర్తు చేయాల్సిందే. అట్లా అడిగేది అందుకే ముళ్ళుగడ్డ వాటిని పొడిచింది. అందుకే దుబ్బాక గెలి రఘునందన్ గెలిపించి మీరు పంపించింది. గెలిచిన నేను 20 నెలలు కాకముందే నా మీద కుస్తీకొద్ది ఎట్లయితే చెప్పు. టైం ఇవ్వాలా ఇవ్వద్దా? ఇచ్చిన దాంట్లో ఒకటి చేయకపోతే కొట్లాడు. ఒకటి చేసినాం, రెండోది చేస్తానికి అయిపోయే దానికి దగ్గరకు వచ్చింది. 3వది నేను ఎన్నిసార్లు కమ్యూనిటీ హాల్ కోసం దరఖాస్తు పెట్టినో బాబుకి చెప్తా. నేను ఏమంటే 1 లక్షనో 2 లక్షలో ఇస్తే మీ కమ్యూనిటీ హాల్ కంప్లీట్ అయితే అంటే నా జేబులో పైసలు ఒక నెల జీతం ఇచ్చిపోతా. ఒక నెల జీతం అది నాకు 1 లక్షనో 2 లక్షలో నాకు వచ్చే జీతం ఇస్తా. మీరు కట్టుకుంటా అంటే దానితో అవుతుందంటే ఈ నెల జీతం ఇప్పుడే ఇచ్చిపోతా నేను. కానీ గవర్నమెంట్ ఇవ్వాల్సింది 10 లక్షలు అయితే మా దళిత సోదరులకు ఒక కమ్యూనిటీ హాల్ అవుతుంది, 10 లక్షలు మంజూరు చేయండి. 4 సార్లు దరఖాస్తు పెట్టా. మీరు అడిగకంటే ముందే ఇందాక ఒక గిరిజన సోదరుడు వచ్చి కాశీపూర్ తాండాకు ఏదో రోడ్ కావాలని ఒక దరఖాస్తు అడిగించాడు. రాజేందర్ అడిగాడు. రాజేందర్ అడిగితే నేను రాజేందర్కి చూపెట్టా. మన అసెంబ్లీ నడిచేటప్పుడు మంత్రి గారికి మీరు చెప్పకుండా 2 తాండాలకి రోడ్లు కావాలని లెటర్ ఇచ్చిన దాని మీద తారీఖు సహా ఉంటుంది. ఇందాకనే మనూరులకే చూపెట్టా, రాజేందర్ కూడా చూపెట్టా. కాశీపూర్ తాండా రోడ్ కావాలని కూడా సోమవారం రోజు మళ్ళీ పోయి దండం పెట్టి దరఖాస్తు ఇచ్చేస్తాను.
ఇయాల్సిన స్థితిలో ఉన్నటువంటి పార్టీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు. సరే హరీష్ రావు గారు ఏం చేస్తారు ఏం చేద్దలేరు నేను మాట్లాడదలుచుకోలేదు. ఎంపీ గారు అయితే ఎప్పుడు వచ్చారో ఎప్పుడు పోలేదో మీకైతే తెలుసు. ఎప్పుడు ఇప్పుడు వచ్చి కొత్తగా పంచాయతీలు పెడతా ఉన్నారు. మేము పోటీ చేస్తాం మేము పోటీ చేస్తాం కుల సంఘాలకు పైసలు ఇస్తాం తీసుకోండి. అవి ఎవరి సొంత పైసలు కావు గవర్నమెంట్ పైసలు అవన్నీ తీసుకోండి. కానీ నాకు చిన్న పైసలు చాక్లెట్ ఇచ్చి పిపర్మెంట్లు ఇచ్చి ఎలక్షన్ లో వచ్చినప్పుడు పైసలు వచ్చి గెలుస్తానికి రాలే రఘునందన్. రఘునందన్ నిజాయితీగా గరీబుల కోసం కొట్లాడటానికి వచ్చిండు. నా ముందు నర్సంపల్లికి ఏమైనా చేయాలంటే నర్సంపల్లికి పట్టాలు ఇప్పించాలనేది ఒకటే నా ముందున్నటువంటి మొదటి పంచాయతీ. భూమి మీద మీకు హక్కు వస్తే పాస్బుక్లు వస్తే నియంత్రణ మీరు కాళ్ళ మీద కాలేసుకొని బతికేటువంటి స్థితి వస్తుంది. రైతు రాజు కావాలనేది నా కోరిక తప్ప వచ్చినోడి కల్లా దరఖాస్తు పెట్టి ఇది అది అని అడుగుకునేటువంటి స్థితిలో తెలంగాణలో రైతులు ఉండొద్దని నేను కోరుకుంటా ఉన్నాను. డబుల్ బెడ్రూమ్ ల కోసం కొట్లాడతా ఇంటికి 3 లక్షల కోసం కొట్లాడతా. నేను మాట ఇచ్చి ఆగిపోయినటువంటి ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళ ప్రభుత్వం పైసలు ఇవ్వకపోతే ఒక నెల జీతం చాలదనుకుంటే 2 నెలల జీతం ఇచ్చైనా ఈ ఊరోళ్ళకి ఎత్తి పంపిస్తుంది. సర్కారు ఇవ్వాలని కోరుకుంటున్నా. సర్కారు నేను ఇయ్యా అని చెప్పేదాకా నేను ఆగాలనుకుంటున్నా. వాళ్ళు ఇయ్యా అన్నప్పుడు 4 రోజులలో అదే బాబు కాంట్రాక్ట్ ఇస్తా నా 2 నెలల జీతం అంటే కాగితాలు అడ పెట్టిపోతాను 2 నెలల జీతం తోటి గట్టి కంప్లీట్ చేస్తాను. తప్పకుండా తప్పకుండా చేస్తా. సర్కారు పైసలు ఇవ్వకపోతే సర్కారు కోఆపరేట్ చేయకపోతే ఇది ఫిబ్రవరి నెలలో ఉన్నా ఏప్రిల్ దాకా కొట్లాడి చూద్దాం. ఇవ్వకపోతే జూన్ నెల జీతం జూలై నెల జీతం 2 నెలల జీతం 4 లక్షలు వస్తుంది. నా 4 లక్షలు 2 నెలల జీతం నీకు ఇచ్చిపోతా ఆ కమ్యూనిటీ వాళ్ళు కట్టేసుకోండి. ఎవరికైనా పట్టా ఉందా? మరి పట్టాలేదు. నేను 3 లక్షలు ఎక్కడికి ఇవ్వాలి? నీకు 100 గజాలు జాగుంటేనే 3 లక్షలు ఇస్తుంది. 100 గజాల జాగల 40 గజాల ఇల్లు కట్టుకునేందుకు పర్మిషన్ తీసుకోవాలి. ఇక్కడ ఎవరికైనా పట్టా కాగితం ఉందా? మరి 3 లక్షలు ఎట్టి ఇవ్వాలి ఇప్పుడు? అంటే ఆ 3 లక్షలు రావు మీకు. రైతు బంధు రాదు. రేపు ఏమైనా పొరపాటు ఎవరన్నా రైతు చనిపోతే రైతు బీమా కూడా రాదు. వస్తారా? డబల్ బెడ్రూమ్ బండ్లియా స్లాబ్ కు ఆటో చలానే రాజేందర్ కు బోలా జర టీన్ ఆటో దిలా తో మెహర్బానీ హోతి వో టీనాకు క్యాయ్ కి సాప్ మే 25-30 तक होता है। खाली रहे तो घर बन जाता है बच्चों को लेकर ठीक है। मेरे तरफ से मैं 20,000 देके जाता हूँ। अब टीला लेके आके ना प्रभुत्वम इस्ता अनि चेप्पि मोसम चेस्ता उंडि आयन मुग्गुर आड़पिल्लल्नि पेट्टुकोनि नेनु आटो नडिपिंचुकुंटे सार 4 रोज़ुलकु रेग्लु वेसुकुंटे ना पिल्लतोटि नेनु संसारं अंदुलो उंटा अन्नाडु काबट्टि నేను నా కష్టపడే పైసలు 20,000 ఇస్తా అంటున్నా. ఊరందరికి 20,000 ఇవ్వండి ఇవ్వలేను నేను. నేను మీకంటే బగ్గపరిస్తున్నాను. నోరు ఉన్నది మీకోసం కొట్లాడి దాన్ని గెలిపించారు. నేను ఏమైనా పైసలు ఇస్తే ఒట్లేచారు నర్సంపల్లి వాళ్ళు ప్రేమ కొద్దీ ఒట్టేసారు. ఎందుకు ఈ పిల్లగాడి చూస్తే ఇంత నమ్మ ముద్ద అవుతుంది రేపు గెలిచినాక మాకు ఏమైనా చేస్తాడేమో నిజాయితీగా కొట్లాడతాడేమో అని అనుకున్నారు. అంతే నిజాయితీగా ఉన్నాడు మీ ఎమ్మెల్యే సార్. ఏడ ఎవరికి అమ్ముడు పోలేదు. అవును రోడ్ ఒకటి తీసుకొచ్చిన పట్టాలు 2 తీసుకొస్తా. పట్టాలు తెస్తా అంటున్నా. నీకు పట్టా ఇప్పిస్తే నువ్వు మంచిగా దొరలెక్క కాలు మీద కాలేసుకొని బతుకుతావని నేను అనుకుంటున్నా. నేను వస్తే పైసలు అడిగేటువంటి పరిస్థితులు ఉండదు. మా నర్సంపల్లి వాళ్ళు మంచిగా రైతులు మంచి రాజుల్లా కావాలనేది నా కోరిక. అది చేస్తా. అదే చెప్తా ఉన్నాను. తాత పోయిండు తండ్రి పోయిండు దగ్గరకు వచ్చింది. నువ్వు కూడా 50 దాటినవి కనీసం నీ కొడుకుల కన్నా పట్టాలు రావాలా వద్దా? అవి దానికోసం కొట్లాడదాం. నేను చెప్పినట్టు ఇన్నురిక పట్టాలు వచ్చినా కొట్లాడదాం. కలిసి ఉందాం అప్పటిదాకా. తర్వాత కుందేలు పడ్డాక తలకాయ ఎవడు తినాలి మెడవలు తినాలని కొట్లాడుకోవాలి. అది అసలే కుందేలు. ఇటువంటి చూస్తే అడవిలో కొరుకుతుంది. మనం ఇట్లా కొట్లాడుకుందాం అనుకో. నువ్వు టీఆర్ఎస్ నేను బీఆర్ఎస్ నువ్వు ఎంఐఎం ఇంకో సిపిఐ వాళ్ళు సిపిఎం అని కొట్లాడినారు అనుకో. ఏ ఊర్లో శుద్ధి లేదురా అని చెప్పి పట్టాలు ఇవ్వాలని వద్దని కలెక్టర్ కూడా ఇయ్యాడు. మన దాంట్లో మనకే పంచాయతీలు పెట్టాడు. 5 నిమిషాలు అందుకని ఒకసారి ఊరంతా కూడా శుద్ధి మీద ఉండాలి. ఒకసారి ఆలోచించుకోవాలి. పట్టాల పరిష్కారం సమస్య దగ్గరకు వచ్చింది కాబట్టి ఒకసారి మిమ్మల్ని కలవాలని ఈ రోజు ఇక్కడికి వచ్చినాం. మాకు అర్థమైంది. ఏ సీఎంఆర్ చేంజ్ చేసిండు, ఏ ఎమ్మెల్యే చేంజ్ చేసిండు, ఏ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు మాకు అర్థమైపోయింది. అర్థమైంది కదండి. మీ ఆశీస్సులు ఉండేది వాళ్ళకంటే. మీకు అర్థమైతే నువ్వు ఊరోళ్ళందరికీ సమస్య చేస్తామని నేను అనుకుంటున్నాను. నేను ఇప్పుడు ఓట్ల కోసం రాలేదు. ఎవరిని దిద్దుదానికి రాలేదు. ఎవరితో కొట్లాడేదానికి రాలేదు.
ప్రజల కోస ఏముంది విని ఆ ప్రజల కోసం ఎంత పరిస్కారం చేయాలనే మార్గం కోసం వచ్చినాం ఆ మార్గం సగం దగ్గరికి వచ్చింది కలెక్టర్ ఏమనుకుంటుండంటే ఇని వచ్చినప్పుడల్లా నర్సంపల్లి అంటాడు వచ్చినప్పుడల్లా నర్సంపల్లి అంటాడు నర్సంపల్లిలో ఎవరు వస్తలేరు అనేది కలెక్టర్ కోర్టు ఉంది కాబట్టి ఓ 10 మందో 20 మందో తయారు గాని ఎల్లుండి పోదాం ఖచ్చితంగా మాట్లాడుకొని పట్టాల కాయిదాలు తెచ్చుకుందాం మోడీ గారు ప్రధానమంత్రి అయినాక ఇటువంటి గరీబ్ వాళ్ళందరి కూడా కరోనా వచ్చినప్పటి నుంచి మనిషికి 5 కిలోల బియ్యం ఫ్రీ ఇస్తున్నాడు రెండేళ్ల కోలు ఇస్తా ఉన్నాడు పోయిన నెల వచ్చింది ఆ బియ్యం 5 కిలోలే వచ్చింది అది మోడీ సార్ ఇచ్చినే కేసీఆర్ గారు మనిషికి 6 కిలోలు ఇవ్వాలి అంటే మీకు ఎంత రావాలి ఒక్కొక్కరికి 11 కిలోలు రావాలి పోయిన నెల ఎన్ని వచ్చినాయి 5 కిలోలు వచ్చినాయి అది ఢిల్లీకి వెళ్ళి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన బియ్యం తప్ప ఇంకొకటి కాదు అనేది మీరు అర్థం చేసుకోండి నేనేమంటున్నానంటే నాలాగా నన్ను అడగడానికి నేను బాధపడతలేను నాలాగా వేరే వాళ్ళు వచ్చి నాకు ఒకటేమేమి చేసినా అని చేసినా అని చెప్తారు కదా వాళ్ళని అడుగుండ్రి ఎనిమిదేళ్ల కొలే ఎందుకు మా ఊరికి నర్సంపల్లికి ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదని అడగాలి వద్దా మా ఊర్లో ఒక్కరికి దళిత బంధు ఎందుకు వద్దలేదని అడుగుదామా వద్దా రైతు బంధు రావాలంటే మా పాస్ బుక్లు ఎందుకు కలెక్టర్ ఇస్తలేడు అని నిలబెట్టాలా నిలబెట్టొద్దా ఈ అహ్మద్ భాయ్ అంటాడు 20,000 లేక రెండు రేకులు వేసుకొని భార్య పిల్లల్ని ఉంచుకోలేనటువంటి గరీబోనికి ఎందుకు ఇల్లు కట్టిస్తలేరని అడగాలా వద్దా అవు కదా అడిగేందుకే ప్రజల తరపున నిలబడేందుకే నాకు మీరు ఓటేసారు గరీబ్ వాళ్ళ దిక్కుకేలి తల దిగిపడినా సరే కానీ చెప్పినాయని చేస్తాం మీదికే ఉంటామని చెప్పేందుకు మళ్ళొకసారి మిమ్మల్ని కలిసేందుకు వచ్చినాం ఈ కార్యక్రమంలో స్టేజ్ మీద ఉన్నారు బాగా ఎండ కొడుతుంది నాకేం అలవాటే కానీ మీరు లీడర్లు ఉన్నారు లీడర్లు అంతా కష్టపడుతున్నారు అందుకే నేనే స్టేజ్ దిగి మీ దగ్గరకు వస్తా ఏదైనా దరఖాస్తులు ఇచ్చేటైనా ఏమైనా ఓపిక ఉంటే అని చెప్పండి ఆగిపోయిన 21 పింఛన్ల కోసం ఎల్లుండి కలెక్టర్ గారి దగ్గరికి పోయినప్పుడు మాట్లాడతాం కొత్తగా ఇల్లు మంజూరు వస్తే ఖచ్చితంగా గరీబ్ వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకే ఇస్తాం దాంట్లో పార్టీలు జెండాలు ఏముండయి ఈ కులం ఆ మతం ఏముండదు ఎవరికి ఇల్లు లేకపోతే వాళ్ళకి బరాబరి ఇల్లు కట్టించేందుకు ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఇంత ఓపికగా ఇంత 22లో సహకరించిన నర్సంపల్లి గ్రామ పెద్దలందరూ కూడా నమస్తమాంజలు తెలియజేస్తూ ఎల్లుండి 12 గంటలకి నేను నార్సింగ్ తహసీల్దార్ కార్యాలయంలో ఉంటే 12 గంటలకి మీరు ఎవరన్నా 10 మంది మోటార్ సైకిల్ లేకపోతే 2 ఆటోలు కట్టుకొని వస్తే మిమ్మల్ని తీసుకొని కలెక్టర్ కార్యాలయంలోకి పోయి మీ సమస్యను పరిష్కారం చేసి తీసుకొస్తాం ఓకేనా జై హింద్ జై భారత్ బాలరెడ్డి గారు మైపాల్ గారు బూత్ అధ్యక్షుడు రాజేందర్ గారు నరేష్ గారు పెంటయ్య గారు శ్రీశైలం గారు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి అన్న గణేష్ అన్న జరిగించారు ఎంతమంది జరుగుతున్నాయని బాధ చెప్తారు సైట్ ఏంటి మాజీ జడ్పిటిసి పాండు గారు రెడ్డిపల్లి సర్పంచ్ బాలచందర్ గారు ఈ గ్రామ పెద్దలందరికీ నమస్కారం ఊరికి రాగానే ఒక 4 జమ కావాలి మా ఊరికి ఏమైంది గ్రామ పంచాయతీలో పనిచేస్తుంది స్వీపర్ ఆమె మాట్లాడుతా ఉంది మా ఊరికి 4 ఇళ్ళు రాలేదని మాట్లాడుతా ఉంది నేను గెలిచి 2 సంవత్సరాలు కాలేదు నేనేం భయపడుతున్నాను ఉన్నదిన్నట్టు మాట్లాడుతాను నేను మీ ఊరికి వచ్చినప్పుడు చెప్పిన 2 మాటలు చెప్పినా ఒకటి మీకు పట్టాలు ఇప్పిస్తాము అని చెప్పినా కోర్టు కేసులన్నీ క్లియర్ చేపిస్తాం నర్సంపల్లిలో ఈ చుట్టుపక్కల ఉన్న తాండాలలో దాదాపు 40-50 ఏళ్ళ కలిగి గరీబ్ వాళ్ళందరూ వ్యవసాయం చేసుకుంటున్నారు వ్యవసాయం చేసుకుంటున్న వాళ్ళకి భూమి మీద హక్కు లేదు పట్టాలు ఇచ్చలేరు కలెక్టర్ తోటి ప్రభుత్వం తోటి కొట్టాడి మీకు భూమి కాగితాలు ఇప్పిస్తాము అని చెప్పినాం దాని గురించి ఈ రోజు దాకా ఒక్కరొచ్చి ఒక సమస్య అడగలేదు అయినా నేనే జాయింట్ కలెక్టర్ ఆఫీస్ లో కలెక్టర్ ఆఫీస్ లో 4 సార్లు తిరిగి దరఖాస్తు పెట్టి మీ ఫైల్ని సిసిఎల్ఏ ఆఫీస్ దాకా పంపించినారు ఇప్పుడు ఈడ మీటింగ్ స్టేజ్ ఎక్కే కంటే ముందు కలెక్టర్ గారికి మాట్లాడితే ఎల్లుండి రండి సార్ ఒక 10 లేదా 20 మందిని దొరుకునండి ఫైల్ చివరి దశకు వచ్చింది మీరు అడుగుతున్నారు ఊకే కొట్లాడుతున్నారు కాబట్టి ఈ భూమి క్లియర్ చేస్తాము అని చెప్పి ఇట్లా చెప్తే ఇది ఈ గ్రామంలో ఉన్నటువంటి ముస్లిం పెద్దలకు ఈనాందారులకు వ్యతిరేకం కాదు బాబు కొట్లాడుతున్నాడు కమ్యూనిటీ వాళ్ళు కావాలని ఆయన కావాల్సింది కమ్యూనిటీ వాళ్ళు కాదు ఆయన దున్నుకుంటున్న 4 ఎకరాల భూమికి పట్టా ఇస్తే ఆయనకు రైతు బంధం రైతు బీమానో ఇంకోటి వస్తుంది ఇట్లా లోనో మోటారో బాయో కరెంటో పెట్టుకుంటాడు ఎవడో వచ్చి 4 రూపాయలు ఇవ్వాలని బాబు గారు అడగాల్సింది ఆ తమ్ముడు అడిగిండు మాకు దళిత బంధు ఏదన్నా అని అడిగిండు ఓట్లు వచ్చినప్పుడు లీడర్లు చాలా చెప్తారు నేను ఇంకొకటే మాట చెప్పినా మీకు మీ ఊరికి రోడ్డు మంచిగా లేదు నన్ను గెలిపోయింది ఒక మంచి రోడ్ వేపిస్తాము అని చెప్పిన ప్రధానమంత్రి గారు ఏం తెచ్చిండు రగన్నా అని అడుగుతారు కదా కొంతమంది తమ్ములకు బాగా వచ్చినప్పుడు రోడ్ వేస్తామని చెప్పిన నేను 18 వచ్చినప్పుడు రోడ్ వేస్తా అని చెప్పిన 20లో గెలిపిస్తే మళ్ళీ మీకు రోడ్ వస్తుంది తప్పకుండా కొట్లాడితేస్తాము అని చెప్పినాం 20లో గెలిచినాం ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన దాని పేరు అక్కడ బోర్డు పెట్టుకున్నారు మంత్రి గారు వచ్చి బోర్డు పెట్టుకోండి దాని పేరు ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద మీ ఊరికి రోడ్ వచ్చిందా లేదా అనేది మీరు ఒకసారి ఆలోచించాలి
వచ్చిందా రాలేదే రోడ్డు? నాకంటే ముందు నేను కలిసి అన్న అడిగిండు, ఐదేళ్ళు అయింది నువ్వు ఏం చెప్తున్నావు అని అడిగిండు. నాకంటే ముందు రామలింగారెడ్డి గారు కానీ ముత్యమరెడ్డి గారు కానీ నాలుగు నాలుగు సార్లు గెలిచి, ఒక్కసారి కాదు మీరు ఇచ్చింది మోకా, నాలుగు నాలుగు సార్లు మోకా ఇచ్చారు. మంత్రులు చేసిరు వాళ్ళు, అంచనాల కమిటీ చైర్మన్ చేసిరు. ఎందుకే లేదు, ముత్యమరెడ్డి సార్ అయితే రాజశేఖర రెడ్డి సార్ దగ్గరనే కదా, బాగా కొట్లాడి కష్టపడి పనిచేస్తాడు కదా, పెద్ద మనిషి మంచి పేరు ఉండే కదా. ఎందుకు నర్సంపల్లిలో పట్టాలు రాలేదే? ఎన్నేళ్ళ కూడ కొట్లాడుతున్నా పట్టాల కోసం? పెద్ద మనిషి పుట్టినప్పటి నుంచి కొట్లాడుతున్నావు నువ్వు పట్టాల కోసం. ఎవరైనా పట్టాలు ఇప్పించిరా? నాలుగు నాలుగు సార్లు గెలిచిన వాళ్ళు భూమికి పట్టా ఇప్పిస్తే ఇంత పొలం ఉంటే రైతుకు రైతు బంధు రైతు బీమా వస్తుంది, బిడ్డల పెళ్ళిలో ఏం సమాజైతే 4 రూపాయలు సంపాదించుకోవచ్చు అని ఒక ఆశ. అది అదే పోయింది. ఇక నర్సంపల్లి భూముల కోసం మీ దుబ్బాకి ఎమ్మెల్యే అసెంబ్లీలో కూడా మొన్న మాట్లాడినప్పుడు కూడా మాట్లాడినవి, మీ భూముల పట్టాలు దగ్గరికి వస్తా ఉన్నాయి. ఖచ్చితంగా ఖచ్చితంగా నేను మళ్ళీ ఓట్లకు వచ్చేసరికి నేనే వకీలు కాబట్టి దాని సమస్యని ఒక పరిష్కారం చేస్తానని చెప్పి నేను మీకు మాటిస్తాను. రోడ్డు లేదు రోడ్డు వేపిస్తా అని చెప్పినా రోడ్డు వేసిచ్చినాను. ఇంకొకటి బాబు గుర్తు చేసింది, ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు ఒకటి కంప్లీట్ చేపిస్తామని చెప్పినాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం అభినందన్ రావు పనిచేసుకుంటూ పోతే ఆయనకే పేరు వస్తుంది కాబట్టి జర పైసలు ఆపిపెట్టుర్రు అని చెప్పి తొక్కి పెట్టడం వల్ల మీ కమ్యూనిటీ వాళ్ళు ఆగిపోయింది. మీ కమ్యూనిటీ వాళ్ళకు 10 లక్షలు మంజూరు చేయమని ఇప్పటికి 4 సార్లు ఉత్తరం పెట్టిన ముఖ్యమంత్రి కార్యాలయానికి కలెక్టర్ కార్యాలయానికి, వాళ్ళకి ఎందుకో ఇంకా దయవత్తలేదు. అన్ని పనులు చేస్తే నర్సంపల్లి అంతా మళ్ళీ రఘునందన్ వెనుక పోతారేమో, అప్పుడప్పుడు కొట్లాడేకి 4 ఉండాలి కదా అని ఇస్తలేదు. నేను మాటిచ్చింది కదా, ఒకటి పెండింగ్ ఉంది మీ ఊరికి, 3 మాటిచ్చినాం, 3 ఇంట్లో ఒకటి అయిపోయింది రోడ్డు. 2 పట్టాల కోసం ఎల్లుండి మిమ్మల్నే తొలుకొని పోతే కలెక్టర్ ఆఫీస్ కి, మా చదువుకున్న దమ్ముళ్ళు ఒక 10 మంది, కోర్టు కేసులు కొట్లాడుతున్న శంకర్ లాంటి వాళ్ళు ఇంకొక 5-6 దమ్ముండు ఉంది. ఎల్లుండి 12 గంటలకు నేను నార్సింగ్ తహసీల్ ఆఫీస్ కి వస్తా, అక్కడ నుంచి మీరు మేమందరం కలిసి కలెక్టర్ ఆఫీస్ పోదాం. అది సీసీఎల్ఏలో ఆగింది, ఒక్కసారి మీరు మేమందరం కలిసి సీసీఎల్ఏకి ఒక 2 సార్లు తిరుగుదాం. మీరు ఎవరు రూపాయి ఖర్చు పెట్టుకోవద్దు, ఆటోలో జీవో కట్టుకుని రండి, దాని పైసలు కూడా నేనే ఇస్తా, కలెక్టర్ ఆఫీస్కి ఎల్లుండి పోదాం. రోడ్ అయింది పట్టాలైనాయి. బాబు గోపాల్కి వచ్చిన కమ్యూనిటీ వాళ్ళు ఎల్లుండి వచ్చినప్పుడు ఆయన కలెక్టర్ ముందు ఆయన ముందే అడుగుతా, ఇతరా ఇయరా అని అడుగుతా, మంచి మాట కొద్ది ఇవ్వకపోతే కొట్లాడుకుని అయినా తీసుకొస్తా. సరేనా బాబు, నువ్వు అన్నట్టు నేను గెలిచి 5 ఏళ్ళు కాలేదు, నేను గెలిచి 2 ఏళ్ళు అయింది, 2 ఏళ్ళ రోడ్డు పనులు ముగించడానికి తెచ్చిన సరే భగవంతుడి ఆశీస్సులతోటి నన్ను 4 సార్లు గెలిపిరి, 5 సార్లు గెలిపిరి, నేను బతికిన రోజు నన్నే గెలిపిరా నేను అడుగుతలేను. పనిచేస్తేనే నన్ను గెలిపియమని చెప్పిన నా మీద ప్రేమ కొద్ది బతపలసులోనైనా మీరు అందరు మంచి మెజార్టీ ఇచ్చారు నర్సంపల్లి వాళ్ళు, నమ్మిండ్రు నన్ను. ఒక పని చేసిన 1 ఏడాది కోటి చేసి 3 ఏళ్ళలో 3 వేద్దాం అనుకున్నాను, నాకున్న మోక 3 ఏళ్ళే. రోడ్ అయింది, ఇంకొకటి వచ్చి ఈ పట్టాలు ఒకటి ఈ సంవత్సరం కంప్లీట్ చేస్తాను. వచ్చే 1 ఏడాది దాకా టైం దొరికితే ముఖ్యమంత్రి గారు మధ్యలో బంద్ చేయకపోతే దుకాణం బరాబరి కలిసి 2 ఏళ్ళే అయింది. నాకంటే ముందు 6 ఏళ్ళు ఇంకొక సారు ఉండే ఎమ్మెల్యేగా, మరి ఆయన ఎందుకు అడగలేదు? ఆయన ఎందుకు కట్టియలేదు ఒక డబుల్ బెడ్రూమ్? 2014లో వచ్చింది తెలంగాణ, ఎప్పుడు వచ్చింది? 2014లో. నేను ఎప్పుడు గెలిచిన బాగున్నా? నవంబర్ 20, 20లో గెలిచిన, 20 అయిపోయినప్పుడు గెలిచిన నేను, ఒక నెల ఉండగా నేను గెలిచి 24 నెలలు అయింది. వాళ్ళు 2014 నుంచి 2020 దాకా వాళ్ళే ఉన్నారు, ఎమ్మెల్యే సార్ వాళ్ళే, ఎంపీ సార్ అదే పార్టీ, మంత్రి అదే పార్టీ, ముఖ్యమంత్రి అదే పార్టీ, పక్కన పద్మకి అదే పార్టీ, అందరు వాళ్ళే ఉన్నారు కదా. అప్పుడైతే నేను లేదు కదా, ఇప్పుడంటే నేను వేరే పార్టీ అని కాబట్టి నా మీద పగబట్టిరు అనుకుందాం. అప్పుడైతే కారు గుర్తులే ఎమ్మెల్యే, కారు గుర్తులే ఎంపీ, మంత్రి వాళ్ళే, ముఖ్యమంత్రి వాళ్ళే. 2014 నుంచి 2020 దాకా ఒక డబుల్ బెడ్రూమ్ కట్టించిరా? కట్టలేదు. ఇప్పుడు ఏమంటారు కొత్తగా? నా ఎలక్షన్ అప్పుడు ఏం చెప్పారు? మీకు ఖాళీ జాగా ఉంటే మీ జాగాలు 5 లక్షలు ఇచ్చి మీకు ఇల్లు కట్టిద్దామని చెప్పారు. చెప్పిరా చెప్పలేదా? కారు వాళ్ళు నేను కాదు, కారు గుర్తు టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు వచ్చినాయే. 2 ఏళ్ళకు ఒక ఇల్లు ఇచ్చిరా బాబు? పేదోళ్ళకి 100 గజాల జాగుంటే 5 లక్షలు ఇద్దాం, ఇల్లు కట్టుకోరు అని చెప్పారు. వచ్చిందా అన్న మీ ఊరు ఎవరికన్నా ఇల్లు? మొన్న మళ్ళీ మీరు చూసుంటారు 10 రోజుల కింద అసెంబ్లీ అయితే నేనే అడిగిన, ఎవరు అడిగినా, ఏమి ఇంతరా ఇయర్ అసలు డబుల్ బెడ్రూమ్ లో పంచాయతీ ఏంది అని అడిగితే, లేదు లేదు 5 లక్షలు చాలా ఎక్కువ అయితే 3 లక్షలు ఇద్దాము అన్నారు. ఎన్ని ఇద్దామన్నారు? 3. పోనీ దానికన్నా ఈ రేను అడిగిన, ఇక దసరాకిద్దాం, దీపావళికిద్దాం, ఉగాదికిద్దాం, ఈ ఉగాది అయితే ఇక మళ్ళా దసరాకి ఎలక్షన్లే ఉంటాయి, అంటే ఓట్లు వస్తే ఇస్తామనేటువంటి కార్యక్రమం ఒకటి ఉంటుంది. ఏ పేరుతో? నర్సింహలో ఒక మంచి మాట అడిగాడు అన్న, మేము చదువుకున్న వాళ్ళం ఉన్నాం, కేసీఆర్ గారు ఒక మాట చెప్పిండు,
21 నవంబర్ ల హుజూరాబాద్ ఎలక్షన్ లప్పుడు చెప్పిండు దళితులు మంచి ఉండాలని చెప్పి ఇందాక బాబా నన్ను పాయింట్ చేసుకో అంటే నేను గరీబోనని నన్ను అవమానిస్తున్నావా అన్నాడు నేను అవమానిస్తున్నావా అని అవమానించలే నాకు నీ కులం తెలియదు పంచాయతీ తెలియదు నువ్వు అంటే తప్పు తీసుకున్నావు నేను ఏం చెప్పినా దళితులు కూడా బాగుండాలంటే ప్రతి కుటుంబానికి 10 లక్షలు ఇస్తా అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు అందరికి ఇస్తా అని చెప్పారు ఒకటి వచ్చినా అదే నర్సంపల్లిలో బాగా వచ్చిందా కుస్తీకి రమ్మంటారు అభినందన్ నిధి కుస్తీకి వస్తారు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వస్తారు ఎంపీలు వస్తారు మంత్రులు వస్తారు ఏం అడుగుతున్నాడు రఘునందన్ ఎందుకు ఓటేసారు రఘునందన్ కి గరీబ్ వాళ్ళంతా మా తరఫున నువ్వు మాట్లాడన్నా కొట్లాడన్నా అంటే నేను కొట్లాడితే నీ కూపన్ కార్డులు వచ్చినాయి నేను గెలిచినాక కూపన్ కార్డులు వచ్చినాయి 8 ఏళ్ళు కూపన్ కార్డు ఇవ్వలేదు రఘునందన్ పోయి అసెంబ్లీలో కూపన్ కార్డు లేవి ముఖ్యమంత్రి గారు ఉంటే 4 కూపన్ కార్డులు వచ్చినాయి 57 ఏళ్లకు పింఛన్లు ఇద్దా అన్నావు సార్ మర్చిపోయినావు అని కొట్లాడితే మన కొంతమందికి పింఛన్లు వచ్చినాయి ఇందాక మీ సెక్రటరీ గారు చెప్పిండ్రు ఇంకా 20-21 మందికి పెండింగ్ ఉన్నాయి ఎల్లుండి పోయినప్పుడు కలెక్టర్ గారి దగ్గర ఆ 21 మంది పింఛన్లు కూడా అడుగుతాం ఊర్లలో సామెత చెప్తారు అడగకపోతే అవ కూడా బువ్వ పెట్టదని అడగాల్సిందే గుర్తు చేయాల్సిందే అట్లా అడిగేదందుకే ముళ్ళుగడ్డ వాటిని పొడిచినందుకే దుబ్బాక గెలి రఘునందన్ గెలిపించి మీరు పంపించింది గెలిచిన నేను 20 నెలలు కాకముందే నా మీద కుస్తీ కొంత ఎట్లయితే చెప్పు టైం ఇవ్వాలా ఇవ్వద్దా ఇచ్చిన దాంట్లో ఒకటి చేయకపోతే కొట్లాడు ఒకటి చేసినాం రెండోది చేస్తానికి అయిపోయేదానికి దగ్గరకు వచ్చింది మూడోది నేను ఎన్నిసార్లు కమ్యూనిటీ హాల్ కోసం దరఖాస్తు పెట్టినో బాబుకి చెప్తా నేను నేను ఏమంటే 1 లక్షనో 2 లక్షలో ఇస్తే మీ కమ్యూనిటీ హాల్ కంప్లీట్ అయితే అంటే నా జేబులో పైసలు ఒక నెల జీతం ఇచ్చిపోతా ఒక నెల జీతం అది నాకు 1 లక్షనో 2 లక్షలో నాకు వచ్చే జీతం ఇస్తా మీరు కట్టుకుంటా అంటే దాంతో అయితే ఈ నెల జీతం ఇప్పుడే ఇచ్చిపోతా నేను కానీ గవర్నమెంట్ ఇవ్వాల్సింది 10 లక్షలు అయితే మా దళిత సోదరులకు ఒక కమ్యూనిటీ హాల్ అవుతుంది 10 లక్షలు మంజూరు అయ్యిందని 4 సార్లు దరఖాస్తు పెట్టా మీరు అడిగకంటే ముందే ఇందాక ఒక గిరిజన సోదరుడు వచ్చి కాశీపూర్ తాండాకు ఏదో రోడ్డు కావాలని ఒక దరఖాస్తు అడిగిచ్చాడు రాజేందర్ అడిగాడు రాజేందర్ అడిగితే నేను రాజేందర్ చూపెట్టా మొన్న అసెంబ్లీ నడిచేటప్పుడు మంత్రి గారికి మీరు చెప్పకుండా 2 తాండాలకి రోడ్లు కావాలని లెటర్ ఇచ్చిన దాని మీద తారీఖు సాగుంటుంది ఇందాకనే మనూరులకే చూపెట్టా రాజేందర్ కూడా చూపెట్టా కాశీపూర్ తాండా రోడ్డు కావాలని కూడా సుమారు రోజు మళ్ళీ పోయి దండం పెట్టి దరఖాస్తు ఇచ్చాడు ఇయాల్సిన స్థితిలో ఉన్నటువంటి పార్టీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు సరే హరీష్ రావు గారు ఏం చేస్తారు ఏం చేద్దలేరు నేను మాట్లాడదలుచుకోలేదు ఎంపీ గారు అయితే ఎప్పుడు వచ్చారో ఎప్పుడు పోలేదో మీకైతే తెలుసు ఎప్పుడు ఇప్పుడు వచ్చి కొత్తగా పంచాయతీలు పెడతా ఉన్నారు మేము పోటీ చేస్తాం మేము పోటీ చేస్తాం కుల సంఘాలకు పైసలు ఇస్తాం తీసుకోండి అవి ఎవరి సొంత పైసలు కావు గవర్నమెంట్ పైసలు అవన్నీ తీసుకోండి కానీ నాకు చిన్న పైసలు చాక్లెట్ ఇచ్చి పిపర్మెంట్లు ఇచ్చి ఎలక్షన్ లో వచ్చినప్పుడు పైసలు వచ్చి గెలుస్తానికి రాలేరు అభినందన్ రఘునందన్ నిజాయితీగా గరీబుల కోసం కొట్లాడేదానికి వచ్చిండు నా ముందు నర్సంపల్లికి ఏమైనా చేయాలనుంటే నర్సంపల్లికి పట్టాలు ఇప్పించాలనేది ఒకటే నా ముందు ఉన్నటువంటి మొదటి పంచాయతీ భూమి మీద మీకు హక్కు వస్తే పాస్బుక్లు వస్తే నియంత్రణ మీరు కాళ్ళ మీద కాలేసుకొని బతికేటువంటి స్థితి వస్తుంది రైతు రాజు కావాలనేది నా కోరిక తప్ప వచ్చినోడి కల్లా దరఖాస్తు పెట్టి ఇది అది అని అడుగుకునేటువంటి స్థితిలో తెలంగాణలో రైతన్నలు ఉండొద్దని నేను కోరుకుంటా ఉన్నాను డబుల్ బెడ్రూమ్ల కోసం కొట్లాడతా ఇంటికి 3 లక్షల కోసం కొట్లాడతా నేను మాట ఇచ్చి ఆగిపోయినటువంటి ఎస్సీ కమ్యూనిటీ ఆలోకైన ప్రభుత్వం పైసలు ఇవ్వకపోతే ఒక నెల జీతం చాలదనుకుంటే 2 నెలల జీతం ఇచ్చైనా మీ ఊరోళ్ళకి ఇచ్చి కనిపిస్తుంది సర్కారు ఇవ్వాలని కోరుకుంటున్నా సర్కారు నేను ఇయ్యని చెప్పేదాకా నేను ఆగాలనుకుంటున్నా వాళ్ళు ఇయ్య అన్నప్పుడు 4 రోజులలో అదే బాబు కాంట్రాక్ట్ ఇస్తా నా 2 నెలల జీతం అంటే కాగితాలు ఆడ పెట్టుకోతాను 2 నెలల జీతంతో గట్టి కంప్లీట్ చేయండి తప్పకుండా తప్పకుండా చేస్తా సర్కారు పైసలు ఇవ్వకపోతే సర్కారు కోఆపరేట్ చేయకపోతే ఇది ఫిబ్రవరి నెలలో ఉన్నా ఏప్రిల్ దాకా కొట్లాడి చూద్దాం ఇవ్వకపోతే జూన్ నెల జీతం జూలై నెల జీతం 2 నెలల జీతం 4 లక్షలు వస్తుంది నా 4 లక్షలు 2 నెలల జీతం నీకు ఇచ్చిపోతా ఆ కమ్యూనిటీ హాల్ కట్టేసుకోండి ఎవరికైనా పట్టా ఉందా మరి పట్టాలు ఏంది నేను 3 లక్షలు ఎక్కడికి వెళ్ళాలి నీకు 100 గజాలు జాగుంటేనే 3 లక్షలు ఇస్తుంది 100 గజాల జాగలా 40 గజాలలో ఇల్లు కట్టుకునేందుకు పర్మిషన్ తీసుకోవాలి ఇక్కడ ఎవరికైనా పట్టా కాగితం ఉందా మరి 3 లక్షలు ఎట్టి ఇవ్వాలి ఇప్పుడు అంటే ఆ 3 లక్షలు రావు మీకు రైతు బంధు రాదు రేపు ఏమైనా పొరపాటు ఎవరైనా రైతు చనిపోతే రైతు బీమా కూడా రాదు వస్తారా राजेंद्र को भी बोला था
जरा टीना तो भी दिलाए तो मेहरबानी होती वो टीना कितना होता टीना को टीना को क्या है कि साथ में कितना होता होता होगा एक 25-30 तक होता क्या प्रॉब्लम खाली टीना रहे तो घर बन जाता है बच्चों को लेकर ठीक है मेरे तरफ से मैं एक 20,000 दे के जाता हूँ अब टीना लेकर के धर ఇస్తా పైసలు ఎక్కువ ఇస్తలేండి ఓకేనా ప్రభుత్వం ఇస్తా అని చెప్పి మోసం చేస్తా ఉంది అయినా ముగ్గురు ఆడపిల్లలు పెట్టుకుని నేను ఆటో నడిపించుకుంటే సార్ నాలుగు రేకులు వేసుకుంటే నా పిల్లలతో నేను సంసారం అందులో ఉంటా అన్నాడు కాబట్టి నేను నా కష్టపడ్డ పైసలు 20,000 ఇస్తా అంటున్నా ఊరందరికీ 20,000 ఇవ్వండి ఇవ్వలేను నేను నేను మీకంటే భగపరుస్తుండే నోరు ఉన్నది మీకోసం కొట్లాడడానికి గెలిపించారు నేను ఏమైనా పైసలు ఇస్తే ఒట్లేసారు నర్తం పల్లెలు ప్రేమకు తోడేసారు ఎందుకు ఈ పిల్లగాడి నువ్వు తింత నమ్మ ఉద్దే అవుతుంది రేపు గెలిచినాక మాకు ఏమైనా చేస్తాడేమో నిజాయితీగా కొట్లాడతాడేమో అని అనుకున్నారు అంతే నిజాయితీ ఉన్నాడు మీ ఎమ్మెల్యే సార్ ఎవరికి అమ్ముడు పోలేదు అవును రోడ్డు ఒకటి తీసుకొచ్చిన పట్టాలు రెండు తీసుకొస్తా పట్టాలు తెస్తా అంటున్నా నీ పట్ట ఇప్పిస్తే నువ్వు మంచిగా దొరలేక కాలు మీద కాలేసుకొని బతుకుతావని నేను అనుకుంటున్నా నేను వస్తే పైసలు అడిగేటువంటి పరిస్థితులు ఉండదు మా నరసంపల్లి మంచిగా రైతులు మంచి రాజుల్లా కావాలనేది నా కోరిక అది చేస్తా చెప్పు అదే చెప్తా తాత పోయిండు తండ్రి పోయిండు నీకు దగ్గరకు వచ్చింది నువ్వు కూడా 50 దాటినవి కనీసం నీ కొడుకుల కన్నా పడ్డాలు రావాలా దానికోసం కొట్లాడదాం నేను చెప్పినట్టు ఇల్లురికి పడ్డాలు వచ్చినా కొట్లాడదాం కలిసి ఉందాం అప్పటిదాకా తర్వాత కుందేలు పడ్డాక తలకాయ ఎవరు తినాలి మెడవాళ్ళు తినాలని కొట్లాడుకోవాలి అది అసలే కుందేలు ఇటువంటి చూస్తే అడవిలో కొరుకుతుంది మనం ఇట్లా కొట్లాడుకుందాం అనుకో నువ్వు టీఆర్ఎస్ నేను బీఆర్ఎస్ నువ్వు ఎంఐఎం ఇంకోటి సిపిఐ సిపిఎం అని కొట్లాడినారు అనుకో ఏ ఊర్లో శుద్ధి లేదురా అని చెప్పి పట్టాలు ఇవ్వాలని వద్దని కలెక్టర్ కూడా ఇయ్యాడు మన దాంట్లో మనకే పంచాయతీలు పెట్టాడు 5 నిమిషాలు మరి అందుకని ఒకసారి ఊరంతా కూడా శుద్ధి మీద ఉండాలి ఒకసారి ఆలోచించుకోవాలి పట్టాల పరిష్కారం సమస్య దగ్గరకు వచ్చింది కాబట్టి ఒకసారి మిమ్మల్ని కలవాలని ఈ రోజు ఇక్కడికి వచ్చినాం మాకు అర్థమైంది ఏ సీఎం చేంజ్ చేసిండు ఏఎంఎల్ఏ చేంజ్ చేసిండు ఏఎంఎల్ ఏం చేస్తున్నాడు మాకు అర్థమైపోయింది అర్థమైంది కదా ఆశీస్సు ఉంటే చాలంటే నీకు అర్థమైతే నువ్వు ఊరోళ్ళందరికీ సమస్య చేస్తామని నేను అనుకుంటున్నా సో నేను ఇప్పుడు ఓట్ల కోసం రాలేదు ఎవరిని దిద్దుదానికి రాలేదు ఎవరితో కొట్లాడేదానికి రాలేదు ప్రజల కోసం ఏముంది విని ఆ ప్రజల కోసం ఎంత పరిష్కారం చేయాలనే మార్గం కోసం వచ్చినాం ఆ మార్గం సగం దగ్గరకు వచ్చింది కలెక్టర్ ఏమనుకుంటుండే ఈయన వచ్చినప్పుడల్లా నరసింపల్లి అంటాడు వచ్చినప్పుడల్లా నరసింపల్లి అంటాడు నరసింపల్లి ఎవరు వస్తలేరు అనేది కలెక్టర్ కోర్టు ఉంది కాబట్టి ఒక 10 మందో 20 మందో తయారు కానీ ఎల్లుండి పోదాం ఖచ్చితంగా మాట్లాడుకొని పట్టాల కాగితాలు తెచ్చుకుందాం మోడీ గారు ప్రధానమంత్రి అయినాక ఇటువంటి గరీబ్ వాళ్ళందరికీ కూడా కరోనా వచ్చినప్పటి నుంచి మనిషికి 5 కిలోల బియ్యం ఫ్రీ ఇస్తున్నాడు 2 నెలల ఇస్తా ఉన్నాడు పోయిన నెల వచ్చింది ఆ బియ్యం 5 కిలోలే వచ్చింది అవి మోడీ సార్ ఇచ్చినాయి కేసీఆర్ గారు మనిషికి 6 కిలోలు ఇవ్వాలి అంటే మీకు ఎంత రావాలి ఒక్కొక్కరికి 11 కిలోలు రావాలి పోయిన నెల ఎన్ని వచ్చినాయి 5 కిలోలు వచ్చినాయి ఢిల్లీకి వెళ్ళి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన బియ్యం తప్ప ఇంకొకటి కాదనేది మీరు అర్థం చేసుకోండి నేను ఏమంటున్నానంటే నాలాగా నన్ను అడగడానికి నేను బాధపడతలేను నాలాగా వేరే వాళ్ళు వచ్చి నాకు ఒకటి ఏమి చేసినా అది చేసినామని చెప్తారు కదా వాళ్ళని అడుగుండ్రి 8 ఏళ్ల కొల ఎందుకు మా ఊరికి నరసంపల్లికి ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదని అడగాలి కదా మా ఊర్లో ఒక్కరికి దళిత బంధు ఎందుకు వస్తలేదని అడుగుదామా అక్కా రైతు బంధు రావాలంటే మా పాస్ బుక్ ఎందుకు కలెక్టర్ ఇస్తలేడు అని నిలబెట్టాలా నిలబెట్టొద్దా ఈ అహ్మద్ బాయి అంటాడు 20,000 లేక 2 రేకులు వేసుకొని భార్య పిల్లల్ని ఉంచుకోలేనటువంటి గరీబానికి ఎందుకు ఇల్లు కట్టిస్తలేరని అడగాలా అక్కా అవు కదా అడిగేందుకే ప్రజల తరఫున నిలబెడితే నాకు మీరు ఓటేసారు గరీబ్ వాళ్ళ దిగుకెళ్ళి తల దిగిపడినా సరే కానీ చెప్పినాయని చేస్తాం మీదికే ఉంటామని చెప్పేందుకు మళ్ళొకసారి మిమ్మల్ని కలిసేందుకు వచ్చినాం ఈ కార్యక్రమంలో స్టేజ్ మీద ఉన్నారు బాగా ఎండ కొడుతుంది నాకేం అలవాటే కానీ మీరు లీడర్ ఉన్నారు లీడర్లు అంతా కష్టపడుతున్నారు అందుకని నేనే స్టేజ్ దిగి మీ దగ్గరకు వస్తా నేను దరఖాస్తులు ఇచ్చేటైనా ఏమన్నా ఓపిక ఉంటే చెప్పండి ఆగిపోయిన 21 పింఛన్ల కోసం ఎల్లుండి కలెక్టర్ గారి దగ్గరికి పోయినప్పుడు మాట్లాడతాం కొత్తగా ఇల్లు మంజూరు వస్తే ఖచ్చితంగా గరీబ్ వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకే ఇస్తాం దాంట్లో పార్టీలు జెండాలు ఏముండయి ఈ కులం ఆ మతం ఏముండదు ఎవరికి ఇల్లు లేకపోతే వాళ్ళకి బరాబరి ఇల్లు కట్టించేందుకు ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఇంత ఓపికగా ఇంత 22 నెలలు సహకరించిన నరసంపల్లి గ్రామ పెద్దలందరూ కూడా నమస్తమాంజలు తెలియజేస్తూ ఎల్లుండి 12 గంటలకి నేను నార్సింగ్ తహసీల్దార్ కార్యాలయంలో ఉంటే 12 గంటలకి మీరు ఎవరన్నా 10 మంది మోటార్ సైకిల్ లేకపోతే 2 ఆటోలు కట్టుకొని వస్తే మిమ్మల్ని తీసుకొని కలెక్టర్ కార్యాలయం దాకా పోయి మీ సమస్యను పరిష్కారం చేసి తీసుకొస్తాం ఓకేనా జై హింద్ జై భారత్ బాలరెడ్డి గారు మైపాల్ గారు బూత్ అధ్యక్షుడు రాజేందర్ గారు నరేష్ గారు వెంకయ్య గారు
శ్రీశైలం గారు ఈ కార్యక్రమం అన్న గణేశన్ జరిగిస్తారు ఎంతమంది గర్వంతులేమని బాధిస్తారు సైట్కి వెళ్ళి మాజీ జడ్పిటిసి పాండు గారు రెడ్డిపల్లి సర్పంచ్ బాలచందర్ గారు ఈ గ్రామ పెద్దలందరికీ నమస్కారం ఊరికి రాగానే ఒక నలుగురు జమ కావాలి మా ఊరికి ఏమైంది గ్రామ పంచాయతీలో పనిచేస్తుంది స్వీపర్ ఆమె మాట్లాడుతా ఉంది మా ఊరికి నాలుగు ఇళ్ళు రాలేదని మాట్లాడుతా ఉంది నేను గెలిచి 2 సంవత్సరాలు కాలేదు నేనేం భయపడుతున్నాను ఉన్నదిన్నట్టే మాట్లాడుతాను నేను మీ ఊరికి వచ్చినప్పుడు చెప్పినా 2 మాటలు చెప్పినా ఒకటి మీకు పట్టాలు ఇప్పిస్తాము అని చెప్పినా కోర్టు కేసులన్నీ క్లియర్ చేపిస్తాం నరసంపల్లిలో ఈ చుట్టుపక్కల ఉన్న తాండాలలో దాదాపు 40-50 ఏళ్ల గేలి గరీబ్ వాళ్ళందరూ వ్యవసాయం చేసుకుంటున్నారు వ్యవసాయం చేసుకుంటున్న వాళ్ళకి భూమి మీద హక్కు లేదు పట్టాలు ఇస్తలేరు కలెక్టర్ తోటి ప్రభుత్వం తోటి కొట్లాడి మీకు భూమి కాగితాలు ఇప్పిస్తాము అని చెప్పినాం దాని గురించి ఈ రోజు దాకా ఒక్కరు వచ్చి ఒక సమస్య అడగలేదు అయినా నేనే జాయింట్ కలెక్టర్ ఆఫీస్ లో నాలుగు సార్లు తిరిగి దరఖాస్తు పెట్టి మీ ఫైల్ని సిసిఎల్ఏ ఆఫీస్ దాకా పంపించాను ఇప్పుడు ఈ మీటింగ్ స్టేజ్ ఎక్కే కంటే ముందు కలెక్టర్ గారికి మాట్లాడితే ఎల్లుండి రండి సార్ ఒక 10 లేదా 20 మందిని దొరుకునండి ఫైల్ చివరి దశకు వచ్చింది మీరు అడుగుతున్నారు ఊకే కొట్లాడుతున్నారు కాబట్టి ఈ భూమి క్లియర్ చేస్తాము అని చెప్పింది ఇట్లా చెప్తే ఇది ఈ గ్రామంలో ఉన్నటువంటి ముస్లిం పెద్దలకు ఈనాందారులకు వ్యతిరేకం కాదు బాబు కొట్లాడుతున్నాడు కమ్యూనిటీ వాళ్ళు కావాలి ఆయన కావాల్సింది కమ్యూనిటీ వాళ్ళు కాదు ఆయన దున్నుకుంటున్న 4 ఎకరాల భూమికి పట్టా ఇస్తే ఆయనకు రైతు బంధం రైతు బీమానో ఇంకోటి వస్తుంది ఇంత లోను మోటారు బాయో కరెంటో పెట్టుకుంటాడు ఎవడో వచ్చి 4 రూపాయలు ఇవ్వాలని బాబు గారు అడగాల్సింది ఆ తమ్ముడు అడిగిండు మాకు దళిత బంధు ఏదన్నా అని అడిగిండు ఓట్లు వచ్చినప్పుడు లీడర్లు చాలా చెప్తారు నేను ఇంకొకటే మాట చెప్పినా మీకు మీ ఊరికి రోడ్డు మంచిగా లేదు నన్ను గెలిపింది ఒక మంచి రోడ్ వేపిస్తాము అని చెప్పిన ప్రధానమంత్రి గారు ఏం తెచ్చిండు రగన్న అని అడుగుతారు కదా కొంతమంది తమ్ములకు బాగా వచ్చినప్పుడు రోడ్ ఎత్తామని చెప్పిన నేను 18 వచ్చినప్పుడు రోడ్ వేస్తా అని చెప్పిన 20లో గెలిపిస్తే మళ్ళీ మీకు రోడ్ వస్తుంది తప్పకుండా కొట్లాడి తెస్తామని చెప్పిన 20లో గెలిచినాం ఢిల్లీ గెలి ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన దాని పేరు అక్కడ బోర్డు పెట్టుకున్నారు మంత్రి గారు వచ్చి బోర్డు పెట్టుకోండి దాని పేరు ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద మీ ఊరికి రోడ్డు వచ్చిందా లేదా అనేది మీరు ఒకసారి ఆలోచించాలి వచ్చిందా రాలేదే రోడ్డు నాకంటే ముందు నేను గెలిచి అన్న అడిగిండు 5 ఏళ్ళు అయింది నువ్వు ఏం చెప్తున్నావు అని అడిగిండు నాకంటే ముందు రామలింగారెడ్డి గారు కానీ ఉద్యమరెడ్డి గారు కానీ 4-4 సార్లు గెలిచిరు ఒకసారి కాదు మీరు ఇచ్చింది మోకా 4-4 సార్లు మోకా ఇచ్చిరు మంత్రులు చేసిరు వాళ్ళు అంచనాల కమిటీకి చైర్మన్ చేసిరు ఎందుకే లేదా ముద్దమరెడ్డి సార్ అయితే రాజశేఖర రెడ్డి సార్ దగ్గరనే కదా బాగా కొట్లాడి కష్టపడి పనిచేస్తాడు కదా పెద్ద మనిషి మంచి పేరు ఉండే కదా ఎందుకు నరసంపల్లిలో పట్టాలు రాలేదే ఎన్నేళ్ళ కూడా కొట్లాడుతున్నా పట్టాల కోసం పెద్ద మనిషి పుట్టినప్పటి నుంచి కొట్లాడుతున్నావు నువ్వు పట్టాల కోసం ఎవరైనా పట్టాలు ఇప్పించిరా 4-4 సార్లు గెలిచిన వాళ్ళు భూమికి పట్టా ఇప్పిస్తే ఇంత పొలం ఉంటే రైతుకు రైతు బంధం రైతు బీమాన వస్తుంది బిడ్డల పెళ్ళు వ్యవసాయం చేస్తే 4 రూపాయలు సంపాదించుకుంటాడని ఒక ఆశ అది అంటే పోయింది ఒక నరసంపల్లి భూముల కోసం మీ దుబ్బాకి ఎమ్మెల్యే అసెంబ్లీలో కూడా మొన్న మాట్లాడినప్పుడు కూడా మాట్లాడినాడు మీ భూముల పట్టాలు దగ్గరికి వస్తా ఉన్నాయి ఖచ్చితంగా ఖచ్చితంగా నేను మళ్ళీ ఓట్లకు వచ్చేసరికి నేనే వకీలు కాబట్టి దాని సమస్యని ఒక పరిష్కారం చేస్తా అని చెప్పి నేను మీకు మాటిస్తాను రోడ్డు లేదు రోడ్డు వేపిస్తా అని చెప్పినా రోడ్డు వేసిచ్చినాడు ఇంకొకటి బాబు గుర్తు చేసింది ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు ఒకటి కంప్లీట్ చేపిస్తామని చెప్పినాం కానీ రాష్ట్ర ప్రభుత్వం అభినందన్ రావు పనిచేసుకుంటూ పోతే ఆయనకే పేరు వస్తుంది కాబట్టి జర పైసలు ఆపిపెట్టుర్రు అని చెప్పి తొక్కి పెట్టడం వల్ల మీ కమ్యూనిటీ హాల్ ఆగిపోయింది మీ కమ్యూనిటీ హాల్కు 10 లక్షలు మంజూరు చేయమని ఇప్పటికి 4 సార్లు ఉత్తరం పెట్టినా ముఖ్యమంత్రి కార్యాలయానికి కలెక్టర్ కార్యాలయానికి వాళ్ళకి ఎందుకో ఇంకా దయవత్తలేదు అన్ని పనులు చేస్తే నరసంపల్లి అంతా మళ్ళీ రఘునందన్ వెనుక పోతారేమో అప్పుడప్పుడు కొట్లాడక 4 ఉండాలి కదా అని ఇస్తలేదు నేను మాటిచ్చింది కదా ఒకటి పెండింగ్ ఉంది మీ ఊరికి 3 మాటిచ్చినాం 3 ఇంట్లో 1 అయిపోయింది రోడ్డు 2 పట్టాల కోసం ఎల్లుండి మిమ్మల్నే తొలుకొని పోతే కలెక్టర్ ఆఫీస్ కి మా చదువుకున్న తమ్ముళ్ళు ఒక 10 మంది కోర్టు కేసులు కొట్లాడుతున్న శంకర్ లాంటి వాళ్ళు ఇంకొక 5-6 దమ్ముండు ఉంది ఎల్లుండి 12 గంటలకు నేను నార్సింగ్ తహసీల్ ఆఫీస్ కి వస్తా అక్కడ నుంచి మీరు మేమందరం కలిసి కలెక్టర్ ఆఫీస్ పోదాం అది సిసిఎల్ఏలో ఆగింది ఒక్కసారి మీరు మేమందరం కలిసి సిసిఎల్ఏకి 2 సార్లు జరుగుదాం మీరెవరు 1 రూపాయి ఖర్చు పెట్టుకోవద్దు ఆటోలో జీవో కట్టుకోనండి దాని పైసలు కూడా నేనే ఇస్తా కలెక్టర్ ఆఫీస్ కి ఎల్లుండి పోదాం రోడ్ అయింది పట్టాలు అయినాయి బాబు గోపాలకి వచ్చిన కమ్యూనిటీ హాల్ ఎల్లుండి వచ్చినప్పుడు ఆయన కలెక్టర్ ముందు ఆయన ముందే అడుగుతా ఇతరా ఇయరా అని అడుగుతా మంచి మాట కొద్ది ఇవ్వకపోతే కొట్లాడుకోనైనా తీసుకొస్తా సరేనా బాబు నువ్వు అన్నట్టు నేను గెలిచి 5 ఏళ్ళు కాలేదు నేను గెలిచి 2 ఏళ్ళు అయింది
రెండేళ్ళ రెండు పనులు ముగించడానికి తెచ్చిన సరే భగవంతుడి ఆశీస్సులతో నన్ను నాలుగు సార్లు గెలిపిరి ఐదు సార్లు గెలిపిరి నేను బతికిన రోజు నన్నే గెలిపిరి నేను అడుగుతలేను పంజేతనే నన్ను గెలిపిమని చెప్పిన నా మీద ప్రేమ కొద్ది బగ్గపల్స్లోనైనా మీరందరూ మంచి మెజార్టీ ఇచ్చారు నరసంపల్లెళ్ళు నమ్మిండ్రు నన్ను ఒక పని చేసిన ఏడాది కోటి చేసి మూడేళ్లలో మూడు వేద్దాం అనుకున్నాను నాకున్న మొగ్గ మూడేళ్ళే రోడ్ అయింది ఇంకొకటి వచ్చి ఈ పట్టాలు ఒకటి ఈ సంవత్సరం కంప్లీట్ చేస్తాను వచ్చే ఏడాది దాకా టైం దొరికితే ముఖ్యమంత్రి గారు మధ్యలో బంద్ చేయకపోతే దుకాణం బరాబరి గెలిచి రెండేళ్లే అయింది నాకంటే ముందు ఆరేళ్ళు ఇంకొక సార్ ఉండే ఎమ్మెల్యేగా మరి ఆయన ఎందుకు అడగలేదు ఆయన ఎందుకు అడిగలేదు ఒక డబుల్ బెడ్రూమ్ 2014లో వచ్చింది తెలంగాణ ఎప్పుడు వచ్చింది 2014లో నేను ఎప్పుడు గెలిచినా బాగున్నా నవంబర్ 2020లో గెలిచిన 20 అయిపోయేటప్పుడు గెలిచిన నేను ఒక నెల ఉండగా నేను గెలిచి 24 నెలలు అయింది వాళ్ళు 2014 నుంచి 2020 దాకా వాళ్ళే ఉన్నారు ఎమ్మెల్యే సార్ వాళ్ళే ఎంపీ సార్ అదే పార్టీ మంత్రి అదే పార్టీ ముఖ్యమంత్రి అదే పార్టీ పక్కన పద్మకి అదే పార్టీ అందరు వాళ్ళే ఉన్నారు కదా అప్పుడైతే నేను లేదు కదా ఇప్పుడంటే నేను వేరే పార్టీ అని కాబట్టి నా మీద పగబట్టిరు అనుకుందాం అప్పుడైతే కారు గుర్తోళ్ళే ఎమ్మెల్యే కారు గుర్తోళ్ళే ఎంపీ మంత్రి వాళ్ళే ముఖ్యమంత్రి వాళ్ళే 2014 నుంచి 2020 దాకా ఒక డబుల్ బెడ్రూమ్ కట్టించిరా కట్టలేదు ఇప్పుడు ఏమంటారు కొత్తగా నా ఎలక్షన్ అప్పుడు ఏం చెప్పారు మీకు ఖాళీ జాగ ఉంటే మీ జాగాలో 5 లక్షలు ఇచ్చి మీకు ఇల్లు కట్టిద్దామని చెప్పారు చెప్పిరా చెప్పలేదా కారు వాళ్ళు నేను కాదు కారు గుర్తోళ్ళు టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు వచ్చినాయే రెండేళ్లకు ఒక ఇల్లు ఇచ్చిరా బాబు పేదోళ్ళకి 100 గజాల జాగుంటే 5 లక్షలు ఇద్దాం ఇల్లు కట్టుకోరే అని చెప్పారు వచ్చింది అన్న మీ ఊరు ఎవరికన్నా నీళ్ళు మొన్న మళ్ళీ మీరు చూసుంటారు 10 రోజుల కింద అసెంబ్లీ అయితే నేనే అడిగిన ఎవరు అడిగినా ఏమి ఇద్దరా ఇయ్య రాసిన డబుల్ బెడ్రూమ్ లో పంచాయతీ ఏంది అని అడిగితే లేదు లేదు 5 లక్షలు చాలా ఎక్కువ అయితే 3 లక్షలు ఇద్దాము అన్నారు ఎన్ని ఇద్దామన్నారు 3 పోని దానికన్నా ఈరేను అడిగిన ఇక దసరాకి ఇద్దాం దీపావళికి ఇద్దాం ఉగాదికి ఇద్దాం ఈ ఉగాది అయితే ఇక మళ్ళీ దసరాకి ఎలక్షన్లే ఉంటాయి అంటే ఓట్లు వస్తే ఇద్దామనేటువంటి కార్యక్రమం ఒకటి ఉంటుంది ఏ పేరుతో నరసింహలు ఒక మంచి మాట అడిగాడు అన్న మేము చదువుకున్న వాళ్ళం ఉన్నాం కేసీఆర్ గారు ఒక మాట చెప్పిండు 21 నవంబర్ లో హుజూరాబాద్ ఎలక్షన్ లో కూడా చెప్పిండు దళితులు మంచిగా ఉండాలని చెప్పిండు ఇందాక బాబా నన్ను పాయింట్ వేసుకో అంటే నేను గరీబోనని నన్ను అవమానిస్తున్నావా అన్నాడు నేను అవమానిస్తున్నావా అని అవమానించలే నాకు నీ కులం తెలియదు పంచాయతీ తెలియదు నువ్వు అంటే తప్పు తీసుకున్నావు నేను ఏం చెప్పినా దళితులు కూడా బాగుండాలంటే ప్రతి కుటుంబానికి 10 లక్షలు ఇస్తా అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పిండు అందరికి ఇస్తా అని చెప్పారు ఒక్కటి వచ్చినా అదే నర్తంపల్లిలో బాగా వచ్చిందా కుస్తీకి రమ్మంటారు అభినందన్ నిధి కుస్తీకి వస్తారు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వస్తారు ఎంపీలు వస్తారు మంత్రులు వస్తారు ఏం అడుగుతున్నాడు రఘునందన్ ఎందుకు ఓటేసారు రఘునందన్ కి గరీబ్ వాళ్ళంతా మా తరఫున నువ్వు మాట్లాడన్నా కొట్లాడన్నా అంటే నేను కొట్లాడితే నీ కూపన్ కార్డులు వచ్చినాయి నేను గెలిచినాక కూపన్ కార్డులు వచ్చినాయి 8 ఏళ్ళు కూపన్ కార్డు ఇవ్వలేదు రఘునందన్ పోయి అసెంబ్లీలో కూపన్ కార్డు లేవి ముఖ్యమంత్రి గారు ఉంటే 4 కూపన్ కార్డులు వచ్చినాయి 57 ఏళ్లకు పింఛన్లు ఇద్దా అన్నావు సార్ మర్చిపోయినావు అని కొట్లాడితే మన కొంతమందికి పింఛన్లు వచ్చినాయి ఇందాక మీ సెక్రటరీ గారు చెప్పిండ్రు ఇంకా 20-21 మందికి పెండింగ్ ఉన్నాయి ఎల్లుండి పోయినప్పుడు కలెక్టర్ గారి దగ్గర ఆ 21 మంది పింఛన్లు కూడా అడుగుతాం ఊర్లలో సామెత చెప్తారు అడగకపోతే అవ కూడా బువ్వ పెట్టదు అని అడగాల్సిందే గుర్తు చేయాల్సిందే అట్లా అడిగేది అందుకే ముళ్ళుగడ్డ వాటి పొడిస్తే అందుకే దుబ్బాక గెలి రఘునందన్ గెలిపించి మీరు పంపించింది గెలిచిన నేను 20 నెలలు కాకముందే నా మీద కుస్తీ కొద్ది ఎట్లయితే చెప్పు టైం ఇవ్వాలా ఇవ్వద్దా ఇచ్చిన దాంట్లో ఒకటి చేయకపోతే కొట్లాడు ఒకటి చేసినాం రెండోది చేసేదానికి అయిపోయేదానికి దగ్గరకు వచ్చింది మూడోది నేను ఎన్నిసార్లు కమ్యూనిటీ హాల్ కోసం దరఖాస్తు పెట్టినో బాబుకి చెప్తా నేను నేను ఏమంటే 1 లక్షనో 2 లక్షలో ఇస్తే మీ కమ్యూనిటీ హాల్ కంప్లీట్ అయితే అంటే నా జేబులో పైసలు ఒక నెల జీతం ఇచ్చిపోతా ఒక నెల జీతం అది నాకు 1 లక్షనో 2 లక్షలో నాకు వచ్చే జీతం ఇస్తా మీరు కట్టుకుంటా అంటే దాంతో అవుతుంది అంటే ఈ నెల జీతం ఇప్పుడే ఇచ్చిపోతా నేను కానీ గవర్నమెంట్ ఇవ్వాల్సింది 10 లక్షలు అయితే మా దళిత సోదరులకు ఒక కమ్యూనిటీ హాల్ అవుతుంది 10 లక్షలు మంజూరు అయింది అని 4 సార్లు దరఖాస్తు పెట్టా మీరు అడిగకంటే ముందే ఇందాక ఒక గిరిజన సోదరుడు వచ్చి కాశీపూర్ తాండా మీద రోడ్డు కావాలని ఒక దరఖాస్తు అడిగించాడు ఏది ఎవరు అడిగాడు రాజేందర్ అడిగాడు రాజేందర్ అడిగితే నేను రాజేందర్కి చూపెట్టా మొన్న అసెంబ్లీ నడిచేటప్పుడు మంత్రి గారికి మీరు చెప్పకుండా 2 తాండాలకి రోడ్లు కావాలని లెటర్ ఇచ్చిన దాని మీద తారీఖు సహా ఉంటుంది ఇందాకనే మనూరులకే చూపెట్టా రాజేందర్ కూడా చూపెట్టా కాశీపూర్ తాండా రోడ్డు కావాలని కూడా సోమవారం రోజు మళ్ళీ పోయి దండం పెట్టి దరఖాస్తు ఇచ్చాడు ఇవ్వాల్సిన స్థితిలో ఉన్నటువంటి పార్టీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు సరే హరీష్ రావు గారు ఏం చేస్తారు ఏం చేద్దలేరు నేను మాట్లాడదలుచుకోలేదు
ఎంపీ గారైతే ఎప్పుడు వచ్చారో ఎప్పుడు పోలేదో మీకైతే తెలుసు. ఎప్పుడు ఇప్పుడు వచ్చి కొత్తగా పంచాయతీలు పెడతా ఉన్నారు. మేము పోటీ చేస్తాం, మేము పోటీ చేస్తాం, కుల సంఘాలకు పైసలు ఇస్తాం. తీసుకోండి, అవి ఎవరి సొంత పైసలు కావు, గవర్నమెంట్ పైసలు. అవన్నీ తీసుకోండి. కానీ నాకు చిన్న పైసలు చాక్లెట్ ఇచ్చి పిపర్మెంట్లు ఇచ్చి ఎలక్షన్ లో వచ్చినప్పుడు పైసలు వచ్చి గెలుస్తానికి రాలే రఘునందన్. రఘునందన్ నిజాయితీగా గరీబుల కోసం కొట్లాడి దానికి వచ్చిండు. నా ముందు నర్సంపల్లికి ఏమైనా చేయాలనుంటే నర్సంపల్లికి పట్టాలు ఇప్పించాలనేది ఒకటే నా ముందు ఉన్నటువంటి మొదటి పంచాయతీ. భూమి మీద మీకు హక్కు వస్తే, పాస్బుక్ వస్తే మీ అంతా మీరు కాలు మీద కాలేసుకొని బతికేటువంటి స్థితి వస్తుంది. రైతు రాజు కావాలనేది నా కోరిక తప్ప వచ్చిన కల్లా దరఖాస్తు పెట్టి ఇది అది అని అడుగుకునేటువంటి స్థితిలో తెలంగాణలో రైతన్నారు ఉండొద్దని నేను కోరుకుంటా ఉన్నాను. డబుల్ బెడ్రూమ్ల కోసం కొట్లాడతా, ఇంటికి 3 లక్షల కోసం కొట్లాడతా. నేను మాట ఇచ్చి ఆగిపోయినటువంటి ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళకు ప్రభుత్వం పైసలు ఇవ్వకపోతే ఒక నెల జీతం చాలదనుకుంటే 2 నెలల జీతం ఇచ్చైనా మీ ఊరోళ్ళకి ఇచ్చి కనిపిస్తుంది. సర్కారు ఇవ్వాలని కోరుకుంటున్నా. సర్కారు నేను ఇయ్యాని చెప్పేదాకా నేను ఆగాలనుకుంటున్నా. వాళ్ళు ఇయ్యా అన్నప్పుడు 4 రోజులలో అదే బాబు కాంట్రాక్ట్ ఇస్తా, నా 2 నెలల జీతం అంటే కాగితాలు ఆడ పెట్టిపోతాను, 2 నెలల జీతం తోటి గట్టి కంప్లీట్ చేస్తాను. తప్పకుండా తప్పకుండా చేస్తా. సర్కారు పైసలు ఇవ్వకపోతే, సర్కారు కోఆపరేట్ చేయకపోతే ఇది ఫిబ్రవరి నెలలో ఉన్నా, ఏప్రిల్ దాకా కొట్లాడి చూద్దాం. ఇవ్వకపోతే జూన్ నెల జీతం, జూలై నెల జీతం, 2 నెలల జీతం 4 లక్షలు వస్తుంది. నా 4 లక్షలు 2 నెలల జీతం నీకు ఇచ్చిపోతా, ఆ కమ్యూనిటీ హాల్ కట్టేసుకోండి. ఎవరికైనా పట్టా ఉందా? మరి పట్టాలేని నేను 3 లక్షలు ఎడికెళ్ళాలి? నీకు 100 గజాలు జాగుంటేనే 3 లక్షలు ఇస్తుంది. 100 గజాల జాగల 40 గజాలలో ఇల్లు కట్టుకుంటేందుకు పర్మిషన్ తీసుకోవాలి. ఇక్కడ ఎవరికైనా పట్టా కాగితం ఉందా? మరి 3 లక్షలు ఎట్టియాలి ఇప్పుడు? అంటే ఆ 3 లక్షలు రావు మీకు. రైతు బంధు రాదు. రేపు ఏమైనా పొరపాటు ఎవరన్నా రైతు చనిపోతే రైతు బీమా కూడా రాదు. వస్తారా? డబల్ బెడ్రూమ్ ఆ బండ్ లియా స్లాబ్ కు తో పైసే నీ తీన్ బేటియా బోత్ మేర ఆటో చలానే కే జీరో మే రాజేందర్ కు మీ బోలా తా జరా టీనా తో కి దిలాయ తో మెహర్బానీ హోతీ వో టీనా కితనా హోతా టీనా కు టీనా కు చాయ్ కి సాప్ మే కితనా హోతా హోతా హూంగా 25-30 తక్ హోతా హలి టీనా రే తో ఘర్ బన్ జాతా బచ్చో కు లేకే రే ఠీక్ హై మేరే తరఫ్ సే మే 20,000 దేకే జాతు అబ్ టీనా లేకే ఆకే తా పైసలు ఎక్కువ ఇస్తలేను నేను. ఓకేనా? ప్రభుత్వం ఇస్తా అని చెప్పి మోసం చేస్తా ఉంది. అయినా 3 ఆడపిల్లలు పెట్టుకుని నేను ఆటో నడిపించుకుంటే సార్, 4 రోజులకు రేట్లు వేసుకుంటే నా పిల్లలతో నేను సంసారం అందులో ఉంటా అన్నాడు కాబట్టి నేను నా కష్టపడే పైసలు 20,000 ఇస్తా అంటున్నా. ఊరందరికి 20,000 ఇవ్వండి, ఇవ్వలేను నేను. నేను మీకంటే బగ్గపరిస్తున్నాను. నోరు ఉన్నది మీకోసం కొట్లాడడానికి గెలిపించారు. నేను ఏమైనా పైసలు ఇస్తే ఒట్లేసారు, నర్సంపల్లి ప్రేమ కొద్ది ఒట్టేసారు. ఎందుకు? ఈ పిల్లగాడి నువ్వు తింత నమ్మబుద్ధి అవుతుంది, రేపు గెలిచినాక మాకు ఏమైనా చేస్తాడేమో, నిజాయితీగా కొట్లాడతాడేమో అని అనుకున్నారు. అంతే నిజాయితీగా ఉన్నాడు మీ ఎమ్మెల్యే సార్. ఏడా ఎవరికి అమ్ముడు పోలేదు. అవును, రోడ్డు ఒకటి తీసుకొచ్చిన, పట్టాలు 2 తీసుకొస్తా, పట్టాలు తెస్తా అంటున్నా. నీకు పట్టా ఇప్పిస్తే నువ్వు మంచిగా దొరలేక కాలు మీద కాలేసుకొని బతుకుతావని నేను అనుకుంటున్నా. నేను వస్తే పైసలు అడిగేటువంటి పరిస్థితులు ఉండదు మా నర్సంపల్లి వాళ్ళు. మంచిగా రైతులు మంచి రాజుల్లా కావాలనేది నా కోరిక. అది చేస్తా. చెప్పు కరుపు మా తాత మా అయ్యల నుంచి కూడా భూమి తింటున్నాం, పరంపో భూమి. అదే చెప్తా ఉన్నా, తాత పోయిండు, తండ్రి పోయిండు, దగ్గరకు వచ్చింది. నువ్వు కూడా 50 దాటినవి, కనీసం నీ కొడుకుల కన్నా పట్టాలు రావాలా వద్దా? అవి దానికోసం కొట్లాడదాం. నేను చెప్పినట్టు ఈ నూరుగా పట్టాలు వచ్చినా కొట్లాడదాం, కలిసి ఉందాం అప్పటిదాకా. తర్వాత కుందేలు పడ్డాక తలకాయ ఎవరు తినాలి, మెడవలు తినాలని కొట్లాడుకోవాలి. అది అసలే కుందేలు. ఇటువంటి చూస్తే అడవిలో కూర్చుంటది. మనం ఇట్లా కొట్లాడుకుందాం అనుకో, నువ్వు టీఆర్ఎస్, నేను బీఆర్ఎస్, నువ్వు ఎంఐఎం, ఇంకోళ్ళు సిపిఐ, వాళ్ళు సిపిఎం అని కొట్లాడిరు అనుకో, ఏ ఊర్లో శుద్ధి లేదురా అని చెప్పి పట్టాలు ఇవ్వాలని వద్దని కలెక్టర్ కూడా ఇయ్యాడు. మన దాంట్లో మనకే పంచాయతీలు పెట్టాడు. 5 నిమిషాలు మరి. అందుకని ఒకసారి ఊరంతా కూడా శుద్ధి మీద ఉండాలి, ఒకసారి ఆలోచించుకోవాలి. పట్టాల పరిష్కారం సమస్య దగ్గరకు వచ్చింది కాబట్టి ఒకసారి మిమ్మల్ని కలవాలని ఈ రోజు ఇక్కడికి వచ్చినాం. మాకు అర్థమైంది, ఏ సీఎంఆర్ చేంజ్ చేసిండు, ఏ ఎమ్మెల్యే చేంజ్ చేసిండు, ఏ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు మాకు అర్థమైపోయింది. అర్థమైంది కదండి, ఆశిస్తులు ఉండే చాలంటే మీకు అర్థమైతే నువ్వు సమస్య చేస్తామని నేను అనుకుంటున్నా. సో నేను ఇప్పుడు ఓట్ల కోసం రాలేదు, ఎవరికి దిద్దుదానికి రాలేదు, ఎవరితో కొట్లాడేదానికి రాలేదు. ప్రజల కోసం ఏముంది విని ఆ ప్రజల కోసం ఎంత పరిష్కారం చేయాలనే మార్గం కోసం వచ్చినాం. ఆ మార్గం సగం దగ్గరకు వచ్చింది.
కలెక్టర్ ఏమనుకుంటున్నాడంటే ఈయన వచ్చినప్పుడల్లా నర్సంపల్లి అంటాడు, వచ్చినప్పుడల్లా నర్సంపల్లి అంటాడు, నర్సంపల్లిలో ఎవరు వస్తలేరు అనేది కలెక్టర్ కోర్టు ఉంది కాబట్టి ఓ 10 మంది 20 మంది తయారు గాని ఎల్లుండి పోదా ఖచ్చితంగా మాట్లాడుకొని పట్టాల కాయిదం తెచ్చుకుందాం. మోడీ గారు ప్రధానమంత్రి అయినాక ఇటువంటి గరీబ్ వాళ్ళందరికీ కూడా కరోనా వచ్చినప్పటి నుంచి మనిషికి 5 కిలోల బియ్యం ఫ్రీ ఇస్తున్నాడు, 2 నెలల కోలు ఇస్తా ఉన్నాడు. పోయిన నెల వచ్చింది ఆ బియ్యం 5 కిలోలే వచ్చింది, అవి మోడీ సార్ ఇచ్చినాయి. కేసీఆర్ గారు మనిషికి 6 కిలోలు ఇవ్వాలి అంటే మీకు ఎంత రావాలి, ఒక్కొక్కరికి 11 కిలోలు రావాలి. పోయిన నెల ఎన్ని వచ్చినాయి? 5 కిలోలు వచ్చినాయి. అది ఢిల్లీకి వెళ్ళి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన బియ్యం తప్ప ఇంకొకటి కాదనేది మీరు అర్థం చేసుకోండి. నేను ఏమంటున్నానంటే నాలాగా నన్ను అడగడానికి నేను బాధపడతలేను, నాలాగా వేరే వాళ్ళు వచ్చి నాకు ఒకటి ఏమేమి చేసినాం అని చేసినామని చెప్తారు కదా, వాళ్ళని అడుగుండ్రి. 8 ఏళ్ల కొల ఎందుకు మా ఊరికి నర్సంపల్లికి ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇయ్యలేదని అడగాలి వద్దా? మా ఊర్లో ఒక్కరికి దళిత బంధు ఎందుకు వద్దలేదని అడుగుదామా వద్దా? రైతు బంధు రావాలంటే మా పాస్బుక్లు ఎందుకు కలెక్టర్ ఇస్తలేడు అని నిలబెట్టాలా నిలబెట్టొద్దా? అహ్మద్ భాయ్ లాంటి వాడు 20 వేలు లేక 2 రేకులు వేసుకొని భార్య పిల్లల్ని ఉంచుకోలేనటువంటి గరీబోనికి ఎందుకు ఇల్లు కట్టిస్తలేరని అడగాలా వద్దా? అవు కాదు, అడిగేందుకే ప్రజల తరఫున నిలబడేందుకే నాకు మీరు ఓటేసిర్రు. గరీబ్ వాళ్ళ దిక్కుకెళ్ళి తల దిగిపడినా సరే కానీ చెప్పిన చేస్తాం, మీ దిక్కే ఉంటామని చెప్పేందుకు మళ్ళొకసారి మిమ్మల్ని కలిసేందుకు వచ్చినాం. ఈ కార్యక్రమంలో స్టేజ్ మీద ఉన్నారు బాగా ఎండ కొడుతుంది, నాకేం అలవాటే కానీ మీరు లీడర్ ఉన్నారు, లీడర్లు అంతా కష్టపడుతున్నారు, అందుకని నేనే స్టేజ్ దిగి మీ దగ్గరకు వస్తా. ఏదైనా దరఖాస్తులు ఇచ్చేటైనా ఏమైనా ఓపికగా ఉంటే చెప్పండి. ఆగిపోయిన 21 పింఛన్ల కోసం ఎల్లుండి కలెక్టర్ దగ్గర పోయినప్పుడు మాట్లాడతాం. కొత్తగా ఇల్లు మంజూరు వస్తే ఖచ్చితంగా గరీబ్ వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకే ఇస్తాం. దాంట్లో పార్టీలు జెండాలు ఏముండయి, ఈ కులం ఆ మతం ఏముండదు, ఎవరికి ఇల్లు లేకపోతే వాళ్ళకి బరాబర్ ఇల్లు కట్టించేందుకు ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఇంత ఓపికగా ఇంత 22 నెలలు సహకరించిన నర్సంపల్లి గ్రామ ప్రజలందరూ కూడా నమస్సుమాంజలు తెలియజేస్తూ ఎల్లుండి 12 గంటలకి నేను నార్సింగ్ తహసీల్దార్ కార్యాలయంలో ఉంటే 12 గంటలకి మీరు ఎవరన్నా 10 మంది మోటార్ సైకిల్ లేకపోతే 2 ఆటోలు కట్టుకొని వస్తే మిమ్మల్ని తీసుకొని కలెక్టర్ కార్యాలయం దాకా పోయి మీ సమస్యను పరిష్కారం చేసి తీసుకొస్తాం. ఓకేనా? జై హింద్, జై భారత్. బాలరెడ్డి గారు, మైపాల్ గారు, బూత్ అధ్యక్షుడు రాజేందర్ గారు, నరేష్ గారు, వెంటయ్య గారు, శ్రీశైలం గారు, ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి అన్న గణేశన్ జరిగిస్తారు, ఎంతలో నేను కనవర్తలేదని బాధ చెప్తారు. జత సైట్ వెళ్ళి మాజీ జడ్పీటీసీ పాండు గారు, రెడ్డిపల్లి సర్పంచ్ భాగేందర్ గారు, ఈ గ్రామ పెద్దలందరికీ నమస్కారం. ఊరికి రాగానే ఒక 4 జమ కావాలి, మా ఊరికి ఏమైంది? గ్రామ పంచాయతీలో పనిచేస్తుంది స్పీకర్, ఆమె మాట్లాడుతా ఉంది మా ఊరికి 4 ఇళ్ళు రాలేదని మాట్లాడుతా ఉంది. నేను గెలిచి 2 సంవత్సరాలు కాలేదు, నేనేం భయపడుతున్నాను, ఉన్నదన్నట్టే మాట్లాడతానికి వచ్చి. నేను మీ ఊరికి వచ్చినప్పుడు చెప్పిన 2 మాటలు చెప్పినా, ఒకటి మీకు పట్టాలు ఇప్పిస్తామా అని చెప్పిన, కోర్టు కేసులన్నీ క్లియర్ చేపిస్తాం, నర్సంపల్లిలో ఈ చుట్టుపక్కల ఉన్న తాండాలలో దాదాపు 40-50 ఏళ్ళ గెలి గరీబ్ వాళ్ళందరూ వ్యవసాయం చేసుకుంటున్నారు, వ్యవసాయం చేసుకుంటున్న వాళ్ళకి భూమి మీద హక్కు లేదు, పట్టాలు ఇచ్చలేరు, కలెక్టర్ తోటి ప్రభుత్వం తోటి కొట్లాడి మీకు భూమి కాగితాలు ఇప్పిస్తాము అని చెప్పినాం. దాని గురించి ఈ రోజు దాకా ఒక్కరొచ్చి ఒక సమస్య అడగలేదు. అయినా నేనే జాయింట్ కలెక్టర్ ఆఫీస్ లో కలెక్టర్ ఆఫీస్లో 4 సార్లు తిరిగి దరఖాస్తు పెట్టి మీ ఫైల్ ని సీసీఎల్ఏ ఆఫీస్ దాకా పంపించినాను. ఇప్పుడు ఇక్కడ మీటింగ్ స్టేజ్ ఎక్కే కంటే ముందు కలెక్టర్ గారికి మాట్లాడితే ఎల్లుండి రండి సార్, ఒక 10 లేదా 20 మందిని దొరుకొనండి, ఫైల్ చివరి దశకు వచ్చింది, మీరు అడుగుతున్నారు ఊకే కొట్లాడుతున్నారు కాబట్టి ఈ భూమి క్లియర్ చేస్తాము అని చెప్పింది. ఇట్లా చెప్తే ఇది ఈ గ్రామంలో ఉన్నటువంటి ముస్లిం పెద్దలకు ఈనాందారులకు వ్యతిరేకం కాదు, బాబు కొట్లాడుతున్నాడు కమ్యూనిటీ వాళ్ళు కావాలి, ఆయన కావాల్సింది కమ్యూనిటీ వాళ్ళు కాదు. ఆయన దున్నుకుంటున్న 4 ఎకరాల భూమికి పట్టా ఇస్తే ఆయనకు రైతు బంధం, రైతు బీమానో, ఇంకోటి వస్తుంది, ఇట్లా లోను, మోటారో, బాయో, కరెంటో పెట్టుకుంటాడు. ఎవడో వచ్చి 4 రూపాయలు ఇవ్వాలని బాబు గారు అడగాల్సింది. ఆ తమ్ముడు అడిగిండు మాకు దళిత బంధు ఏదన్నా అని అడిగిండు. ఓట్లు వచ్చినప్పుడు లీడర్లు చాలా చెప్తారు, నేను ఇంకొకటే మాట చెప్పినా మీకు, మీ ఊరికి రోడ్డు మంచిగా లేదు, నన్ను గెలిపోయింది, ఒక మంచి రోడ్డు వేపిస్తాము అని చెప్పినా. ప్రధానమంత్రి గారు ఏం తెచ్చిండు రగన్న అని అడుగుతారు కదా కొంతమంది తమ్ముళ్ళకి, బాగా వచ్చినప్పుడు రోడ్డు వేస్తామని చెప్పిన, నేను 18 వచ్చినప్పుడు రోడ్డు వేస్తా అని చెప్పిన, 20లో గెలిపిస్తే మళ్ళీ మీకు రోడ్డు వస్తుంది తప్పకుండా కొట్లాడి తెస్తాము అని చెప్పినాం. 20లో గెలిచినాం, ఢిల్లీ గెలి ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన దాని పేరు, అక్కడ బోర్డు పెట్టుకున్నారు మంత్రి గారు వచ్చి బోర్డు పెట్టుకోండి, దాని పేరు ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద మీ ఊరికి రోడ్డు వచ్చిందా లేదా అనేది మీరు ఒకసారి ఆలోచించాలి. వచ్చిందా రాలేదే రోడ్డు? నాకంటే ముందు నేను గెలిచి అన్న అడిగిండు 5 ఏళ్ళు అయింది నువ్వు ఏం చెప్తున్నావు అని అడిగిండు.
నాకంటే ముందున్నారు రామలింగారెడ్డి గారు కానీ ఉద్యమ రెడ్డి గారు కానీ నాలుగు నాలుగు సార్లు గెలిచిరు. ఒకసారి కాదు మీరు ఇచ్చింది మోకా, నాలుగు నాలుగు సార్లు మోకా ఇచ్చిరు. మంత్రులు చేసిరు వాళ్ళు, అంచనాల కమిటీకి చైర్మన్ చేసిరు. ఎందుకే లేదు, ముత్తంరెడ్డి సార్ అయితే రాజశేఖర రెడ్డి సార్ దగ్గరనే కదా, బాగా కొట్లాడి కష్టపడి పనిచేస్తాడు కదా, పెద్ద మంచి మంచి పేరు ఉండే కదా. ఎందుకు నర్సంపల్లిలో పట్టాలు రాలేదే, ఎన్నేళ్ళు కూడా కొట్లాడుతున్నా పట్టాల కోసం. పెద్ద మనిషి పుట్టినప్పటి నుంచి కొట్లాడుతున్నావు నువ్వు పట్టాల కోసం. ఎవరైనా పట్టాలు ఇప్పించిరా? నాలుగు నాలుగు సార్లు గెలిచిన వాళ్ళు భూమికి పట్టా ఇప్పిస్తే ఇంత పొలం ఉంటే రైతుకు రైతు బంధం, రైతు బీమా వస్తుంది, బిడ్డల పెళ్ళో ఏం సమాజైతే 4 రూపాయలు సంపాదించుకుంటాడని ఒక ఆశ. అది అంటే పోయింది. ఇక నర్సంపల్లి భూముల కోసం మీ దుబ్బాకి ఎమ్మెల్యే అసెంబ్లీలో కూడా మొన్న మాట్లాడినప్పుడు కూడా మాట్లాడినాడు, మీ భూముల పట్టాలు దగ్గరకు వస్తామని. ఖచ్చితంగా ఖచ్చితంగా నేను మళ్ళీ ఓట్లకు వచ్చేసరికి నేనే వకీల్ని కాబట్టి దాని సమస్యని ఒక పరిష్కారం చేస్తా అని చెప్పి నేను మీకు మాటిస్తాను. రోడ్డు లేదు రోడ్డు వేపిస్తా అని చెప్పినా రోడ్డు వేసిస్తున్నాను. ఇంకొకటి బాబు గుర్తు చేసింది, ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు ఒకటి కంప్లీట్ చేపిస్తామని చెప్పినాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం అభినందన్ రావు పనిచేసుకుంటూ పోతే ఆయనకే పేరు వస్తుంది కాబట్టి జర పైసలు ఆపిపెట్టుర్రు అని చెప్పి తొక్కి పెట్టడం వల్ల మీ కమ్యూనిటీ హాల్ ఆగిపోయింది. మీ కమ్యూనిటీ హాల్కు 10 లక్షలు మంజూరు చేయమని ఇప్పటికి 4 సార్లు ఉత్తరం పెట్టినా ముఖ్యమంత్రి కార్యాలయానికి కలెక్టర్ కార్యాలయానికి. వాళ్ళకి ఎందుకో ఇంకా దయవత్తలేదు. అన్ని పనులు చేస్తే నర్సంపల్లి అంతా మళ్ళీ రఘునందన్ వెనుక పోతారేమో, అప్పుడప్పుడు కొట్లాడేకి 4 ఉండాలి కదా అని ఇస్తలేదు. నేను మాటిచ్చింది కదా, ఒకటి పెండింగ్ ఉంది మీ ఊరికి, 3 మాటిచ్చినాం, 3 ఇంట్లో ఒకటి అయిపోయింది రోడ్డు, 2 పట్టాల కోసం ఎల్లుండి మిమ్మల్నే చదువుకొని పోతే కలెక్టర్ ఆఫీస్ కి. మా చదువుకున్న తమ్ముళ్ళు ఒక 10 మంది, కోర్టు కేసులు కడుతున్న శంకర్ లాంటి వాళ్ళు ఇంకొక 5-6 దమ్ముండ్రి. ఎల్లుండి 12 గంటలకు నేను నార్సింగి తహసీల్ ఆఫీస్ కి వస్తా, అక్కడ నుంచి మీరు మేమందరం కలిసి కలెక్టర్ ఆఫీస్ పోదాం. అది సీసీఎల్ఏలో ఆగింది, ఒక్కసారి మీరు మేమందరం కలిసి సీసీఎల్ఏకి ఒక 2 సార్లు తిరుగుదాం. మీరెవరు రూపాయి ఖర్చు పెట్టుకోవద్దు, ఆటోలో జీవో కట్టుకుని రండి, దాని పైసలు కూడా నేనే ఇస్తా, కలెక్టర్ ఆఫీస్ కి ఎల్లుండి పోదాం. రోడ్ అయింది, పట్టాలు అయినాయి. బాబు గోపాలకి వచ్చిన కమ్యూనిటీ హాల్ ఎల్లుండి వచ్చినప్పుడు ఆయన కలెక్టర్ ముందు ఆయన ముందే అడుగుతా, ఇతరా ఇయరా అని అడుగుతా, మంచిమాడి కొద్ది ఇవ్వకపోతే కొట్లాడుకుని అయినా తీసుకొస్తా. సరేనా బాబు, నువ్వు అన్నట్టు నేను గెలిచి 5 ఏళ్ళు కాలేదు, నేను గెలిచి 2 ఏళ్ళే అయింది, 2 ఏళ్ళ రోడ్డు పనులు ముగించడానికి తెచ్చిన. సరే భగవంతుడి ఆశీస్సులతోటి నన్ను 4 సార్లు గెలిపియ్యి, 5 సార్లు గెలిపియ్యి, నేను బతికిన రోజు నన్నే గెలిపియ్యిరా నేను అడుగుతలేను. పనిచేస్తేనే నన్ను గెలిపియమని చెప్పిన నా మీద ప్రేమ కొద్ది బగ్గబలసలోనైనా మీరు అందరికి మంచి మెజార్టీ ఇచ్చారు నర్సంపల్లిలో, నమ్మిండ్రు నన్ను. ఒక పని చేసిన 7 ఏళ్ళు కూడా చేసి 3 ఏళ్ళలో 3 ఇద్దాం అనుకున్నాను, నాకున్న మొగ 3 ఏళ్ళే. రోడ్ అయింది, ఇంకొకటి వచ్చి ఈ పట్టాలు ఒకటి ఈ సంవత్సరం కంప్లీట్ చేస్తాను, వచ్చే 7 ఏళ్ళ దాకా టైం దొరికితే ముఖ్యమంత్రి గారు మధ్యలో బంద్ చేయకపోతే దుకాణం బరాబరి గెలిచి 2 ఏళ్ళే అయింది. నాకంటే ముందు 6 ఏళ్ళు ఇంకొక సార్ ఉండే ఎమ్మెల్యేగా, మరి ఆయన ఎందుకు అడగలేదు? ఆయన ఎందుకు కట్టేయలే ఒక డబుల్ బెడ్రూమ్? 2014లో వచ్చింది తెలంగాణ, ఎప్పుడొచ్చింది? 2014లో. నేను ఎప్పుడు గెలిచిన బాబన్న? నవంబర్ 2020లో గెలిచిన, 20 అయిపోయేటప్పుడు గెలిచిన నేను, ఒక నెల ఉండగా. నేను గెలిచి 24 నెలలు అయింది, వాళ్ళు 2014 నుంచి 2020 దాకా వాళ్ళే ఉన్నారు. ఎమ్మెల్యే సార్ వాళ్ళే, ఎంపీ సార్ అదే పార్టీ, మంత్రి అదే పార్టీ, ముఖ్యమంత్రి అదే పార్టీ, పక్కన పద్మకి అదే పార్టీ, అందరు వాళ్ళే ఉన్నారు కదా. అప్పుడైతే నేను లేదు కదా, ఇప్పుడంటే నేను వేరే పార్టీ అని కాబట్టి నా మీద పగబట్టి అనుకుందాం. అప్పుడైతే కారు గుర్తోళ్ళే ఎమ్మెల్యే, కారు గుర్తోళ్ళే ఎంపీ, మంత్రి వాళ్ళే, ముఖ్యమంత్రి వాళ్ళే. 2014 నుంచి 2020 దాకా ఒక డబుల్ బెడ్రూమ్ కట్టించిరా? కట్టలేదు. ఇప్పుడు ఏమంటారు కొత్తగా? నా ఎలక్షన్ అప్పుడు ఏం చెప్పారు? మీకు ఖాళీ జాగ ఉంటే మీ జాగాలో 5 లక్షలు ఇచ్చి మీకు ఇల్లు కట్టిద్దామని చెప్పారు. చెప్పిరా చెప్పలేదా? కారు వాళ్ళు నేను కాదు, కారు గుర్తోళ్ళు టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు వచ్చినాయే. 2 ఏళ్ళకు ఒక ఇల్లు ఇచ్చిరా బాబు? పేదోళ్ళకి 100 గజాల జాగుంటే 5 లక్షలు ఇద్దాం, ఇల్లు కట్టుకోరే అని చెప్పారు. వచ్చిందా అన్న మీ ఊర్లో ఎవరికన్నా ఇల్లు? మొన్న మళ్ళీ మీరు చూసుంటారు 10 రోజుల కింద అసెంబ్లీ అయితే నేనే అడిగినా, ఎవరు అడిగినా ఏమి ఇద్దరా ఇయ్యరా అసలు డబుల్ బెడ్రూమ్ లో పంచాయతీ ఏంది అని అడిగితే